शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते व्यासदेवाय श्री वासुदेव महिमेन सभासदस्यकि सवनीय नमस्कार समर्पण చేసుకుంటు మళ్ళీ బెంగళూరు వాస్తవ్యమైన సౌహృదుల సమక్షంలో ఈ ఏడాది మరో మహా విషయం చెప్పుకోవడానికి సమాయత్తమవుతూ ఉన్నాం. గత ఏడాది శ్రీ సూక్తాది వేద విషయ ఆధారంగా మహాలక్ష్మి వైభవాన్ని ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. ఇప్పుడు మహాభారతం అందులో ఉన్నటువంటి మంచి గాథలు మంచి బోధలు అవి మన కోసం ఈ భావం తెలియాలి. మన కోసం మన కోసం అంటే మన జీవితంలో అడుగడుగున ప్రతి క్షణం మనల్ని నడిపించగలిగే శక్తి కలిగిన గాథలు బోధలు ఉన్నాయి కనుకనే మన కోసం అంటున్నాం. ఇలాంటి మహాభారతం మహాభారతం అనగానే అదే పెద్ద గాథ. మహాభారతంలో మూడు ముఖ్యాంశములు ఉంటాయి, ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. ఆఖ్యానం, ఉపాఖ్యానం, ఉపదేశం, మూడు భాగములు. ఆఖ్యానం అంటే ది మెయిన్ స్టోరీ, ప్రధానమైనటువంటి కథ. ఈ కథ మనకి కౌరవులు పాండవులు వారి నడుమ జరిగినటువంటి కథ అంతా కూడా ప్రధాన కథ కనుక దాని ఆఖ్యానము అనొచ్చు. అయితే మనం కౌరవులు పాండవులని లోక వ్యవహారంలో అలవాటైపోయింది అని అంటున్నాం, కానీ పాండవులు కూడా కౌరవులే, కురువంశానికి చెందిన వారు కనుక కౌరవులు అనాలి. ఆ మాటకు వస్తే పాండవులు కూడా కౌరవులే, కానీ కౌరవులు పాండవులు అనకూడదు అసలు. నిజానికి ధార్తరాష్ట్రులు పాండవులు అన్నారు ఇక్కడ. ధృతరాష్ట్ర సంతానం ధార్తరాష్ట్రులు, పాండురాజు సంతానం పాండవులు. వారు ఉభయుల యొక్క కథ ప్రధానం కనుక దాని ఆఖ్యానం ఉంటారు. అయితే వ్యాసుడు దాన్ని మిషగా తీసుకుని మనకు చెప్పదలుచుకున్నది మాత్రం సమస్త వేద ధర్మములు చెప్పదలుచుకున్నాడు. చెప్పగలిగితే ఆయనే చెప్పారు, ఇంకా ఎవరు చెప్పగలరండి? సమస్త వేదములు అందివ్వగలిగిన శక్తి ఆయనకున్నది. ఎందుకంటే ద్వాపర యుగాంతానికి విస్తరించిన సర్వ ఋషి విజ్ఞానాన్ని ఒక్క చోట పెట్టాలని తప్పించిపోయాడు ఆ మహానుభావుడు. ఆ ఋషి విజ్ఞానమే ముందు అపౌరుషేమని వేదము, ఆ వేదాన్ని ఋగ్యుదిస్సామ ధర్మములుగా అందించి అక్కడితో ఆగకుండా పురాణ విద్యను అందించాడు. వేదము పురాణము ఈ రెండు కూడా వ్యాసుడు తయారు చేయలేదు, ఉన్న విద్యని విభాగం చేసి మనకు అందించాడు, విస్తరించి అందించాడు. అందుకని వ్యాసుడిని బిరుదు వచ్చింది ఆ పని వల్లనే. వేదముని పురాణముని కూడా రెండింటినీ కూడా అనే విధంగా అందించాడు. అందుకని పురాణం కూడా వ్యాసుడు రచించలేదు కాదు, వేదము అలాంటిది కాదు, ఈ రెండు ఆ విధంగా ఇచ్చింది. ఇవి కాకుండా మనకు ధర్మశాస్త్రాలు ఉన్నాయి, ఇంకా ఉపాసనాపరమైన ఆగమ శాస్త్రాలు ఉన్నాయి. ఇన్ని సనాతన ధర్మానికి ప్రధానమైనటువంటి అంశం. ఎన్ని ఉన్నా సనాతన ధర్మానికి మూలం వేదమే, అది మరుగురాదు. అంటే వేదోక్తి ధర్మ మూలం, సనాతన ధర్మానికి ఆధార గ్రంథములు ఏవయ్యా అంటే వేదము అని తడుముకుండా చెప్పగలగాలి మనం. అయితే ఆ వేదంలో చెప్పినది మనకి అందించడం కోసమే పురాణాలు వచ్చాయి, ధర్మశాస్త్రాలు వచ్చాయి, ఉపాసనాపరమైన మంత్రశాస్త్రములు మనకు వచ్చాయి. వ్యాసుడు చేసిన గొప్ప పని ఏమిటంటే అటు వేదాలని పురాణాన్ని ఎలా అందించాడో అదేవిధంగా వీటన్నిటి సారం కలిపి ఒక గ్రంథం రచించదలుచుకున్నాడు ఆయన. అసలు ఈ గ్రంథం ఒక్కటి చాలు, ఇది పట్టుకుంటే అవి చదవకపోయినా పర్వాలేదు, ఇది పట్టుకోకుండా అవి చదివితే సరిగ్గా అర్థం కాదు అనే ఉద్దేశంతో ఒక గ్రంథం ఇవ్వదలుచుకున్నాడు ఆయన. ఆ గ్రంథం పేరు మహాభారతం. కనుక మహాభారతం అనేటువంటిది సమగ్ర సనాతన ధర్మ గ్రంథము అని ముందు తెలుసుకోవాలి. ఇక్కడ మహాభారతం కూడా లక్ష శ్లోకాలు రచించాడు ఆయన. శత సహస్ర సంహిత అంటారు మహాభారతాన్ని, అంటే నూరు సహస్రాలు అనగా లక్ష శ్లోకాల పరిమితి కలిగినటువంటి గ్రంథం ఇది. అది రచించి ఒక మాట అంటాడు, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ
यदि हास्ति तदन्यत्र एम्मे हास्ति न तत् क्वचित् इदि आयन मोदट पट्टिनटुवंटि प्रतिज्ञ अनि मनिषि साधिंचवलसिन नालुगे उन्नायि धर्म अर्थ काम मोक्ष అయితే ఇప్పుడు అందరూ కూడా మధ్యలో రెండే అనుకుంటున్నారు వేరే విషయం కానీ ధర్మము మోక్షము అటు ముందు ఒకటి వెనక ఒకటి ఉన్నాయి మధ్యలో అర్థకామాలు ఉన్నాయి ఈ నాలుగు మానవులు సాధించవలసినవి వీటి విషయంపై సంపూర్ణ జ్ఞానం అందించే గ్రంథం మహాభారతం మాత్రమే ఇక్కడున్నది ఎక్కడైనా ఉన్నది ఇక్కడ లేదు ఎక్కడా లేదు అన్నాడు ఇది ఆయన చెప్పినటువంటి మాట దీన్ని బట్టి మహాభారతం పట్ల మనకు ఉండవలసిన దృష్టి అలాంటిది అంతేకాదు నాలుగు వేదాలు సాంగోపనిషద అన్నాడు ఇక్కడ యో విద్యా చతురో వేదాన్ సాంగోపనిషదో ద్విజ నచాక్షానమిదం విద్వాన్ నైవ సస్యా ద్విచక్షణ నాలుగు వేదాల్లో విద్వాంసుడై వాటి అంగములైనటువంటి వేదాలకు అంగములు శిక్ష వ్యాకరణ ఛంద నిరుక్త జ్యోతిష కల్పములు పురాణము న్యాయము మీమాంస ఇత్యాది అంగ ఉపాంగ సహితంగా వేదాన్ని అధ్యయనం చేసిన వాడైనా ఈ ఆఖ్యానాన్ని అంటే మొత్తం మహాభారతాన్ని తెలుసుకోనట్లయితే వాడు విచక్షణుడు కాడు అన్నారు ఇక్కడ అంటే అభారతుడు కారాదు అని మాట అంటాడు భూమి మీద పుట్టిన ఏ మానవుడు అభారతుడు కారాదు అభారతుడు కారాదు అంటే భారతం చదవకుండా ఉండకూడదు అన్నారు భారతానికి అంత ప్రాధాన్యం వ్యాసుడు చెప్పాడంటే ఏ వ్యాసుడు వేదములు నాలుగు విభాగం చేసి పురాణములు అందించి ఇంత కృషి చేసిన వ్యాసుడు భారతం గురించి అలా చెప్తున్నాడంటే ఆయన ఎంత ప్రాణం పెట్టాడో ఇందులో అర్థం చేసుకోవాలి అలాంటి ఈ గ్రంథం గురించి చెప్తూ ఇదంతు త్రిషు లోకేషు మహజ్ఞానం ప్రతిష్ఠితం మూడు లోకాల్లో ఉన్న గొప్ప జ్ఞానమంతా కూడా ఈ గ్రంథంలో ప్రతిష్ఠింపబడింది అది మహాభారత ప్రశస్తి అభారతుడు కారాదు అంటే ఏంటో అర్థమైంది కదా అంటే భారతం తెలియని వాడు కాకూడదు పైగా భారతం వల్ల వేదం అర్థమవుతుంది భారతం వల్ల ఇతర గ్రంథములు అర్థమవుతాయి అవి ఒకవేళ మనకు తెలియకపోయినా భారతం క్షుణ్ణంగా చదువుకుంటే అవన్నింటిలో ఉన్న జ్ఞానం మనకు తెలిసినట్లే అని మహానుభావుడు అంత చక్కగా తెలియజేశాడు ఈ మాట వ్యాసుడు అన్నాడని కాకుండా మనం మహాభారతం చదివితే నిజమే సుమా అనుకుంటాం అంత అద్భుతంగా మహాభారత రచన కొట్టబడిందండి ప్రపంచంలో అతి విస్తారమైన గ్రంథము మహాభారతమే ప్రపంచవాంగ్మయంలో ఇది భారతీయులందరూ గర్వించదగ్గ అంశం ఆ తర్వాత మనకు వారంటీస్ మొదలైన గ్రంథాలన్నీ చెప్తారు కానీ ఎవరు భారతం తర్వాత అందుకు ఒక పాశ్చాత్యుడు అంటాడు నన్ను ఒక గ్రంథాలయానికి తీసుకెళ్ళి లేదా ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్న గ్రంథాలయాల్లో ఏదో ఒక్క పుస్తకం ఎంచుకో అని నన్ను అంటే నేను భారతమే ఎంచుకుంటానని చెప్పాడు ఆయన చదివాడు కనుక అన్నాడు లేదు చదవకముందు అన్నమాట కనుక చదివిన తర్వాత అనిపిస్తుంది ఒక్కడు కాదు కదా జన్మకి అని ఏమో అద్భుతమైన టెక్నిక్ చూపించాడు అదే వ్యాసుడు లాంటి ఒక రచయిత ఉంటాడా అనిపిస్తుందండి ఇక్కడ లక్ష శ్లోకాల గ్రంథాన్ని ఎలా సమకూర్చారంటే ఒక ప్రధానమైన ఇతివృత్తం తీసుకుంటూ దాంట్లో మళ్ళీ ఉపాఖ్యానము ఉపదేశము రెండు పెట్టాడు ఉపాఖ్యానము అంటే వివిధ గాథలు ఉంటాయి ఇందులో అనేక రకాల గాథలు అవే మంచి గాథలు అన్నాం అవి కథలు వాటిని ఉపాఖ్యానములు అంటారు ఇక మూడవది ఉపదేశం ఉపదేశం అంటే వివిధ సందర్భాల్లో వివిధ రకమైన పెద్దలు మాట్లాడుకునే మాటలు ఉపదేశాలు వస్తాయి అంటే గురువు శిష్యుడికి చెప్పింది ఉపదేశం గురువు వంటి వారు చెప్పిన కూడా ఉపదేశం అది విదురుడు చెప్తాడు కొన్ని నీతులు అవి విదురు నీతి సనస్సుజాతుల వారు వచ్చి ఒక వేదాంత విద్య చెప్తారు ఇందులోనే భారతంలోనే దాని పేరు సనస్సుజాతీయం ఇది కాకుండా కృష్ణ పరమాత్మ చేసిన ఉపదేశం మహాభారతంలో ఏంటండి దాని పేరు చాలా సంతోషం కృష్ణుడు చేసిన ఉపదేశం పేరు మహాభారతం ఇలా మా భగవద్గీత ఇలాంటి భగవద్గీత లాంటి అంశములు మహాభారతంలో చాలా ఉన్నాయి భగవద్గీతతో సమానంగాను భగవద్గీత వంటి జ్ఞానాన్ని అందించే అంశములు చాలా ఉన్నాయి అది మహాభారతంలోని శాంతి అనుశాసనిక అనే రెండు పర్వాలు మొత్తం భీష్ముడు అంపశయ్యపై ఉండి చెప్తాడు అవి కొన్ని వందల అధ్యాయాలండి అంటే అది కూడా అదొక్కడ బయటకు తీస్తుంది మహాగ్రంథం అది చదివితే ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం అని మనకు తెలుస్తుంది ఇక్కడ హిందూ ధర్మార్జున సర్వాంశములు అందులో క్రోడీకరించాడు వీటన్నిటికీ లక్ష్యం ఏంటో చెప్తాడు అంత అద్భుతంగా సమకూర్చబడింది ఉదాత్తమైన వేదాంతం ఇచ్చి చెప్తాడు అదేవిధంగా ధర్మం అంటే ఏంటో వివరిస్తాడు మానవ జీవన ప్రవర్తన ఎలా ఉండాలి ఆలోచన ఎలా ఉండాలి ఇవన్నీ తెలియజేస్తాడు అందులో ఆచార వ్యవహారాలు కూడా తెలియజేస్తాడు అంటే సనాతన ధర్మం ఏదైతే అనుకుంటున్నామో దాని స్వరూపం అంతా ఒక విశ్వరూప సందర్శనంలా అందిస్తాడు మహానుభావుడు భీష్మ పితామహుడు శాంతి అనుశాసన కాలంలో ఇవి కాకుండా మొదటి నుంచి ఆది పర్వం నుంచి చిట్ట చివరి వరకు స్వర్గారోహణ పర్వం వరకు కూడాను ప్రతి పర్వంలో
ఎన్నో ఉపదేశాలు కనబడతాయి. ఉపదేశాలు ఒకవైపు ఆధ్యాత్మికమైన ఉపదేశాలు అయితే, రెండవది వ్యవహారానికి సంబంధించిన ఉపదేశాలు. వ్యవహార జీవితంలో ఒక రాజు ఎలా ఉండాలి, ఒక పురుషుడు ఎలా ఉండాలి, ఒక స్త్రీ ఎలా ఉండాలి అంటూ మానవ ధర్మానికి సంబంధించిన ఉపదేశములు, జ్ఞానోపదేశములు, ఉపాసనా సంబంధమైన ఉపదేశములు. ఉపదేశాలు అంటే మూడు రకాలుగా వస్తాయి. ఒకటి ధర్మము, రెండవది ఉపాసన, మూడవది వేదాంతం. ధర్మం అంటే వ్యవహార జీవితానికి సంబంధించింది ధర్మము. జ్ఞానము అంటే అసలు సత్యం ఏదో తెలియజేసేది జ్ఞానము. రెండు ఉండాలి. ఎందుకంటే వ్యవహారం సరిగ్గా లేకపోతే జ్ఞానంతో కూడా ప్రమాదం వస్తుంది. ఇక్కడ వ్యవహారం కోసం ధర్మం, అందుకే వ్యవహారము పరమార్థము రెండు ఉంటాయి మనకి. పరమార్థం జ్ఞానం, వ్యవహారం ధర్మం. ధర్మబద్ధమైన వ్యవహారం లేకపోతే పరమార్థం రాదు. ఈ రెండింటికి మధ్య వంతెన ఎలా ఉంటుంది ఉపాసన అనేటువంటి అంశం ఇక్కడ. అందుకే ధర్మము జ్ఞానము ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఉపాసన, దీని భక్తి అనాలి. దీన్ని ఇంత చక్కగా విభాగం చేసి ఎక్కడికక్కడ పుష్టిగా అందిస్తాడు. ప్రతి మాటలో ఉపదేశాలు దొరుకుతుంటాయి. మహానుభావుడు ధర్మరాజు ఏదో ఆలోచన చేస్తుంటే వాళ్ళ పురోహితుడు పక్కకు వచ్చి ధౌమ్యుడు మంచి మాటలు నాలుగు చెప్తాడు, అవే ఉపదేశం. ఇలాంటి కోణాలతో మీరు మహాభారతం దగ్గర కూర్చుంటే ఏ దేశానికైనా, ఏ కాలానికైనా, ఏ మానవుడికైనా పనికొచ్చే అద్భుతమైన అంశాలు కొల్లలుగా మహాభారతంలో లభిస్తాయి. ఒక్క మహాభారతాన్ని ఆధారం చేసుకుని అనేక రకాల కోర్సులు తీసుకురావచ్చండి. మహాభారతం ఆధారంగా మనీ మేనేజ్మెంటు, లైఫ్ మేనేజ్మెంటు, అదేవిధంగా కంపెనీ మేనేజ్మెంట్ ఇలాంటి పాఠాలు చాలా తయారు చేయొచ్చు. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ మీద చాలా తీసుకురావచ్చు. ఒకటేమిటి, పిల్లల్ని తీర్చిదిద్దడం మీద తీసుకురావచ్చు. పైగా మనం కూడా విద్యా సంస్థ సభా ప్రాంగణంలో కూర్చొని చెప్తున్నాం. అన్ని విద్యలకి ఆటపట్టైన మహావిద్య మహాభారతాన్ని చెప్పుకుంటున్నాం. దీన్ని ఆధారం చేసుకుని ఎన్నో అంశములు చెప్పవచ్చు. అయితే అన్ని అంశాలు 7 రోజుల్లో చెప్పలేమని కూడా చెప్పవచ్చు. 7 రోజుల్లో చెప్పగలమండేది 100,000 శ్లోకాల మహాగ్రంథాన్ని. అయితే ఆఖ్యానాన్ని ఆ మాత్రం నమస్కారం చేసుకుంటూ ఉపాఖ్యానం ఉపదేశం ఈ రెండు మాత్రమే తీసుకుంటున్నాం. ఉపాఖ్యానానికి మంచి గాథ అని పేరు పెట్టాం, ఉపదేశానికి మంచి బోధ అని పేరు పెట్టాం. గాథలు బోధలు అందుకోసమే. అయితే ఇవి విని మంచి ధర్మాలు నేర్చుకుని జీవితంలో అమలుపరచడం కోసం చెప్తున్నామంటే నీతి పాఠాలు విన్నట్టుంటుంది. అది అవసరమే. కానీ మనకి ప్రయోజనం రెండు రకాలు. ఇవి వినాలి, గుర్తుపెట్టుకోవాలి, పాటించాలి, వాటి సత్ఫలితాలు పొందాలి. ఇది ఒక ప్రయోజనం. రెండవది వినడంతోనే సత్ప్రయోజనం రావాలి. దీని శ్రవణ మాత్రం చేతనే మహాఫలాన్ని ఇచ్చేది, దీని మహిమ అంటారు. ఉపాఖ్యానాలకు ఉన్న శక్తి ఏమిటంటే శ్రద్ధగా దీక్షగా కానీ మనం వింటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం చెప్తాడు. అది భారతంలోనే చెప్పారు, మనం ఎక్కడి నుంచో తీసుకురాకలేదు. మహాభారతంలోనే ఇది వింటే దీనికి ఇది ఫలితం, ఇది వింటే దీనికి ఇది ఫలితం అని చెప్పారు. ఎందుకంటే ఈ ఉపాఖ్యానాలు మహాభారతాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అది కూడా తెలియాలి కదా. ఉపాఖ్యానాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఉపాఖ్యానాలు ప్రధానంగా పూర్వ చరిత్ర నుంచి, వేదము నుంచి తీసుకున్నారు. 2 సోర్సెస్ వాటికి. పూర్వ చరిత్ర అంటే అర్థం ఏంటంటే పాండవుల కంటే పూర్వం జరిగిన చరిత్ర. వాళ్ళకి పూర్వం ఎప్పుడో జరిగిన చరిత్ర. అది గతంలో అంటే త్రేతాయుగంలోనో ద్వాపర యుగంలోనని కాదు, ఇదివరకు యుగాల్లో కూడా అత్యంత ప్రాచీన కాలంలో జరిగిన వృత్తాంతాలు కూడా చెప్పబడుతున్నాయి. 2 వేదములో అనేక రకాలైన చిన్న చిన్న వృత్తాంతాలు ఉన్నాయండి, వాటిని కూడా ఉపాఖ్యానాలు చెప్పారు. ఇంక ఉపదేశాలు అంటారా, వేదాల్లోనూ ధర్మశాస్త్రాల్లోనూ వేదాంత శాస్త్రాల్లోనూ చెప్పినటువంటి రకరకాల వాక్యాలని ఉపదేశాల రూపంలో చిన్న చిన్న ఉదాహరణలతో, ఉపమానాలతో, అందమైన శ్లోకాలతో అందిస్తారు ఉపదేశాలు. అలాంటివి వింటూ ఉంటే ఆనందం కలుగుతాయి. ధర్మాన్ని ఒక లక్షణం ఉందిట, ధర్మం ఆచరిస్తే తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది. ధర్మం వింటూ ఉంటే మనస్సుకు శాంతినిస్తుంది, మనస్సుకు శుద్ధతనిస్తుంది. అది గొప్ప విశేషం. అందుకే యుద్ధమంతా అయిన తర్వాత పట్టాభిషిక్తుడైన ధర్మరాజుకి ఏదో అందరూ చెప్పారు కనుక పట్టాభిషిక్తుడైన కానీ మనశ్శాంతి లేదు ఆయనకి. అప్పుడు మనశ్శాంతి కలిగించడం కోసం కృష్ణ పరమాత్మ చేసిన పని భీష్ముడి వద్దకు తీసుకువెళ్ళి ధర్మాలు చెప్తాడు విని ఈయన దగ్గర నుంచి అని ధర్మరాజుకు ఆదేశించాడు. ఎందుకు అంటే అప్పుడు భీష్ముడికి ధర్మాలు తెలియవండి. అప్పటికే ధర్మరాజు కూడా 90 ఏళ్ళు సుమారు వయస్సు. అప్పుడు కూర్చుని ధర్మాలు వినడం ప్రారంభించాడు. మరి ఇంతకాలం ఏం వెరగబెట్టాడు అంటే మొదటి నుంచి ధర్మంతో ఆయన ఉన్నాడు. ధర్మంతో ఉన్నవాడికి ధర్మం గురించి వినాలన్న ఆసక్తి పుడుతుంది, అది కూడా ఉంటుంది. కనుక ధర్మం విని తర్వాత ఆచరిస్తున్నాం అని కాదు, ధర్మం ఆచరిస్తున్నా వింటా.
నాకు తెలిసిన ఇదివరకు విన్నాం అల్లే ధర్మరాజు ఒక్క మాట లేదని భీష్ముడి దగ్గర ఇన్ని భీష్ముడు చెప్తున్నా అప్పుడు కొత్తగా వింటున్నట్టు విన్నాడే కానీ ఇదివరకు విన్నానులేండి ఒక్కటి అనలేదు ఇక్కడ. అంటే ధర్మం పాటిస్తున్నా వినాల్సిందే, వినడం కూడా ఒక గొప్ప విశేషమే అన్నాడు ఇక్కడ. వినడం వల్ల చిత్తం శుద్ధమవుతుంది, చిత్తం శాంతిని పొందుతుంది రెండు. ఎందుకంటే జీవుడికి అనేక జన్మల కర్మ మాలిన్యాలు పాప మాలిన్యాలు పట్టి పీడిస్తుంటాయి. ఎన్ని కబుర్లు చెప్పినా ఎన్ని చేసినా మనం తరించలేకపోవడానికి కారణం ఆ గతజన్మల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి ఆ కర్మల ప్రాబల్యం అండి. వాటిని తొలగించగలిగే శక్తి ఈ మహామహిమాన్వితమైన ఉపాఖ్యానాలకి మంచి మాటలకి ఉంటాయి. అందుకే ధర్మం గురించి కథారూపంగానైనా బోధ రూపంగానైనా చెప్తూ ఉంటే ఈ పాప మాలిన్యం తొలగిపోతుంది. గంగలో స్నానం చేస్తే ఎలా పాపాలు పోతాయంటారో ఈ కథా గంగలో స్నానం చేసినా అదే జరుగుతుంది. చిత్తశుద్ధి ఏర్పడుతుంది ముందు, అది జరుగుతుంది. తర్వాత మీరు పాటిస్తారు పాటించరు తర్వాత విషయం. చిత్తశుద్ధి జరిగాక పాటించే బుద్ధి కూడా పుడుతుంది. అందుకే పెద్దవాళ్ళందరికీ కథలు వినాలని అదేం ఉత్సాహమో శ్రవణోత్సాహం అది ఇక్కడ. అదే సౌనకాది మహర్షులు సూత పౌరాణి దగ్గర పఠం వేసుకుని ప్రతి యజ్ఞంలో కూడా కథలు విన్నారంటే యజ్ఞం చేయడం ఎంత అవసరమో కథాయజ్ఞంలో పాల్గొనడం అంత అవసరం అని వాళ్ళు తెలియజేశారు. ఆ మాట వస్తే మహాభారతం కూడా సూత పౌరాణులు చెప్పినట్టే రుచించాడు ఇక్కడ. అటువంటి భవ్యమైనటువంటి మహాభారతంలో అనేక గాథలు ఉన్నాయి, అనేకానేక ఉపదేశాలు ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే మనం ఎంపిక చేసుకుని ఈ 7 రోజుల్లో భగవంతుడు మనకు నిర్ణయించిన ఈ సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. అయితే విని ఇవి మాత్రమే అనుకోవద్దు, ఇవి మాత్రమేనా తెలుసుకుందాం అనుకుందాం. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నది, ఇంకా తెలుసుకోవాలని కుతూహలం కలిగినా చాలు, తదనంతరం అధ్యయనం చేసి తెలుసుకోవచ్చు ఇక్కడ. అయితే ఈ కథని ఎలా ఏ కోణంలో చూడాలి అనేది చెప్పడం కోసమే ప్రవచనం. తెలిసిన కథనే అనిపించవచ్చు, కానీ తెలిసిన కథనే మళ్ళీ తెలుసుకోవాలి. ఇక్కడ తిన్న అన్నమే తిన్నట్లుగా అన్నారు విశ్వనాథ గారు. తినుచున్న అన్నమే తినుచున్న తిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తనవిగా అన్నారు కదా. అందుకే మనం వింటూ ఉండాలి, విన్నది వింటూ ఉండాలి. చేసిన స్నానం మళ్ళీ చేయట్లే, నిన్న చేస్తే వాళ్ళు చేయట్లే, శుద్ధత కోసం ఎప్పుడు వింటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ధర్మం హెచ్చరిక మనకు కావాలండి. ఎందుకంటే మనపై ప్రపంచ ప్రభావం ఎక్కువ ఉంటుంది, ధర్మ ప్రభావం తక్కువ ఉంటుంది. కాసేపు ధర్మం వింటాం, ఎక్కువసేపు ప్రపంచంతో ఉంటాం, అవునా లేదా? ఒకవేళ పొరపాటు ప్రవచనం విన్నాం అనుకోండి, 7 రోజులకోసారి ఒక 7 రోజులు ఇంకా చెప్పడం 7 పూటలు మిగిలినంతా ప్రపంచంతోనే కదా. ఆ 7 పూట్లు కూడా రోజులు కొంత సమయమే, మిగిలిన ప్రపంచమే కదా. కనుక ఇదివేపు ధర్మం విన్న మనస్సులో ప్రపంచం నుంచి పడుతుంటుంది, లోపలికి తోసేస్తుంటుంది, మిగలుతుంది. అందుకే మాటి మాటికి వింటూ ఉండాల్సిందే. అలా వినడానికి సముచితమైనటువంటి వృత్తాంతాలు ఎలాంటివి ఎంచుకున్నామంటే వినడం వల్ల ఒక యజ్ఞం చేసిన ఫలితాన్ని ఇచ్చే గాథలే ఇక్కడ ఎంచుకుంటున్నాం. అలాంటి బోధలే ఎంచుకోవడం జరుగుతుంది ఇక్కడ. అలాంటివి ఎంచుకుని కొన్ని చెప్పుకుంటున్నాం. చిత్రం ఏంటంటే మహాభారతం ఒక పెద్ద గ్రంథము అని మనం అంటాం. అనేక పెద్ద గ్రంథాలను పుట్టించిన గ్రంథము అని కూడా చెప్పాలి ఇక్కడ. ఒక్క మహాభారతంలో ఎన్ని పెద్ద గ్రంథాలు ఉన్నాయి? కాసింత ఆలోచన వేస్తేనే భగవద్గీత చాలా దాండి. ఒక్క భగవద్గీత ప్రపంచంలో అనేక భాషల్లో అనేక భాషలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తాయి. అంత గొప్ప గ్రంథం మహాభారతం నుంచి పుట్టింది. అలాగే యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్న ఇలాంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో నాలెడ్జ్ జ్ఞానం ఇస్తారండి. అదొక ప్రక్రియ ఇందులో ఉన్నది. అలాగే విదుర నీతి, విదుర నీతి అంటే మానవుడికి కావలసిన అన్ని విధాలైన నీతులు చెప్తుంది ఇక్కడ, అదొక గ్రంథం ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఎన్ని రాజనీతులు ఉన్నాయో మహాభారతంలో రాజనీతులు అని ఎవడైనా రీసెర్చ్ చేస్తే కావాల్సిన సబ్జెక్ట్ ఉంది. మొదటి నుండి చివరి వరకు వెతుక్కుంటూ వెళ్ళాలి, ఒకటని కాదు. అలా రాజనీతి, రాజనీతి అంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అది. అలాగే మానవ జీవితంలో ఏ ఏ సమస్యని ఎలా ట్యాకిల్ చేయాలి, దాని మీద అనేక విషయాలు ఉంటాయి. ఇలా రకరకాల ఉపదేశాలు ఉపాఖ్యానాలు చాలా చాలా చెప్పారు. అలాంటి వాటిల్లో కొన్ని అద్భుతమైన ఉపాఖ్యానాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం ఇక్కడ. విశేషించి ముందు ఆఖ్యానంలో చెప్పబడుతున్న యుధిష్ఠిరుణ్ణి, అదేవిధంగా అర్జునుడు, అంటే యుధిష్ఠిరుడు తర్వాత భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, పంచ పాండవుడు, వాళ్ళ పేర్లు చెప్పితే ధరించిపోతాడు మనం ఇక్కడ. అదిగా మహాభారతం విరాట పర్వం చెప్తే వర్షం పడుతుందంటారు. విరాట పర్వం కాదు మహాభారతం, ఏ పర్వం చెప్పినా వర్షం పడటం మాకు అనుభవం. చెప్పడానికి వస్తూ ఉంటేనే పడింది, ఏం చేస్తాను చెప్పండి. దానికి చెప్తూ ఉంటుంది, ధర్మో వివర్ధతి యుధిష్ఠర కీర్తనేన, పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన,
శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన మాద్రీసుతవు కథయతా నభవంతి రోగాః అని ప్రసిద్ధి చెందిన ఒక శ్లోకం ఉన్నది. యుధిష్ఠిరుని కీర్తన చేత, అంటే యుధిష్ఠిరుడు అంటే ఎవరండి? ధర్మరాజు. ఆయన అసలు పేరు ఆయనే మర్చిపోయేట అంత మంచి పేరు ధర్మరాజుని వచ్చింది ఆయనకి. అసలు పేరు యుధిష్ఠిరుడు. ఆయన ధర్మమునందున్న నిష్ఠ చేత ఆయన సహజంగా అదొక నామం అయిపోయింది. ఆయన గురించి విన్నా, ఆయన గురించి అన్నా, అనుకున్నా ధర్మ ప్రవృత్తి మనలో పెరుగుతుంది. ఇది మొదటిది. రెండవది, పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేనా. వృకోదరు అంటే భీమసేనుడు. భీమసేనుని కీర్తించడం చేత పాపము నశిస్తాయి. ఇక శత్రుడు వినశ్యతి ధనంజయ కీర్తనేనా. ఆయన పేరు ధనంజయుడు, అంటే అర్జునుడు. అర్జునుడు అంటే నేను విజయుడు. ఆయన పేరు పేరులోనే విజయం ఉంది ఆయనకి. ఆ విజయం అనే విజయుడు అనే పేరు కూడా బిరుదనామ. ఆ లక్షణం చేత వచ్చింది ఆయన ఆ పేరు. అందుకే ఆయన్ని స్మరిస్తే శత్రు నాశనం జరుగుతుంది. మాద్రీసుతవు, మాద్రీసుతులు అంటే నకుల సహదేవుడు, వారి ఇరువురిని కీర్తిస్తే నభవంతి రోగాహ, రోగములు కలుగుబో అన్నారు. ఇది ఖచ్చితమైన సత్యం అండి. అదే మహాభారతం ధార్తరాష్ట్ర పాండవుల కథ మాత్రమే కాకుండా దానిని ఒక పద్ధతిగా చదివితే సత్ఫలితాలు కూడా మన జీవితంలో కనబడుతున్నాయి. గ్రహదోషాన్ని తొలగించగలిగేటటువంటి ప్రభావం చూపించే శక్తి మహాభారతానికి ఉన్నది. అన్ని విధాలు అంత గొప్పగా ఉండేటట్టు రచించాడు మహానుభావుడు వ్యాసదేవుడు. ఇందులో మరొక రహస్యం ఏంటంటే, యుధిష్ఠిరుని కీర్తిస్తే ధర్మం వృద్ధిస్తుంది ఎందుకన్నాడంటే, ధర్మదేవతే ఆయనగా అవతరించాడు. పాపం పోతుంది భీమసేనుడి వల్ల అంటే, పాపుల్ని శిక్షించి పుణ్యాత్ముని సద్గతికి పంపించే యముడు యొక్క అంశయే మహానుభావుడు భీమసేనుడు. అంటే యముడు అని అన్నాను అనుకోవద్దు, కాల నియామక శక్తి. ఆయన వాయుదేవుడు, ఆయన వల్ల జరుగుతుంది. ఎగరగొడతాడు ఆయన, అందుకే పాపాలను ఎగరగొడుతున్నాడని. అందుకే ధనంజయుడు శత్రుని ఆసనం చేస్తున్నాడు. మాద్రీసుతవు కథయత, వాళ్ళిద్దరు అశ్విని దేవతలు. అశ్విని దేవతల అంశాలు ప్రధానంగా నకుల సహదేవులు. ఈ కారణం చేత వారి వలన రోగాలు పోతాయని చెప్పడం ఇది విశేషం. అంటే వారి దేవతాంశాలు కూడా. మహాభారత కథల గురించి వినేటప్పుడు ఒకటి ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మానవుల కథలు కనబడుతుంటే అతను దేవతల పాత్రలుగా ఉంటూ ఉంటారు. ఇది మహాభారతంలో ఉన్న ఒక ఆశ్చర్యకరమైన అంశం. దానితో చాలామంది ఇది ఫిక్షన్ అండి అంటారు. ఇది ఒక అభిప్రాయం. ఎందుకంటే దేవతలు వచ్చి మానవులతో కలిసి మాట్లాడుతుంటారు. నాగజాతులు వస్తుంటారు, సిద్ధులు వస్తారు, చారణులు వస్తారు, గంధర్వులు వస్తారు, యక్షులు వస్తారు. అంతేకాదు ఇంద్రాది దేవతలు వస్తూ ఉంటారు. ఈ పాత్రలు మహాభారతంలో చెప్పిన కథల్లోనే కాదు, మహాభారతం ప్రధాన కథలు కూడా వస్తారు. మధ్య మధ్యలో నారదుల వారు వచ్చి కబుర్లు దాడ్డం కనబడుతూ ఉంటుంది. ఇంద్రుడు వచ్చి అర్జునుడితో మాట్లాడతాడు, సూర్య భగవానుడు వచ్చి మాట్లాడతాడు. ఇలా మధ్య మధ్యలో దేవతలు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ప్రధాన కథలో ఉంటూ ఉంటుంది. ఉపాఖ్యానాలు కూడా దేవతల పాత్రలుగా, దేవత ఇన్వాల్వ్మెంట్ ప్రతి చోట కనబడుతుంది. మనం ఎప్పుడైనా జీవితంలో చూసేమండి ఆ ఘట్టం? మనుషులు మనుషులు కుమ్మక్కి కొట్టుకు పోపుతూ జీవితం బ్రతకడమే కానీ దేవతలు రావడం, ఇన్వాల్వ్ అవడం, కబుర్లాడడం ఇవేవి మనకు తెలియనే తెలియవు. కాబట్టి ఈ కథ అంతా కల్పితము అని కొందరు అండం ఉన్నది. కానీ అది ఏ యుగంలో గురు ఆలోచించారు? దేవతలు మానవులు కలిసి కాలం గడపడం అనేటువంటిది ద్వాపర యుగాంతం వరకు ఉంది. ద్వాపర యుగాంతం తర్వాత దేవతలు సంచరిస్తున్న చూడలేని అల్పాయుష్కులు, అల్పశక్తులమంతులైన మానవులు ఉంటారు కలియుగంలో. కనుక వాళ్ళకి దేవతలతో అనుబంధాలు తెలియవు. ఒకవేళ ఉన్నా గుర్తించలేదు. ఇది కలియుగ మానవ లక్షణం. మనం ఉన్నది ఏ యుగంలో? కలియుగం కదా. కానీ మనకు అవి తెలియదు. మనకు తెలియదు కదా అనేసి లేవు అనకూడదు. అలాగే ఇందులో కొన్ని కొన్ని విషయాలు, కొన్ని రకాల విమానాలు, కొన్ని రకాల యుద్ధాలు చేసే అస్త్రాలు, శస్త్రాలు, వాటి ప్రభావాలు ఇవన్నీ కూడా వర్ణింపబడ్డాయి. తర్వాత పాశ్చాత్యులు మహాభారతం చదివిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఇలాంటి వాటిని కొన్ని వైజ్ఞానిక అంశములతో పోల్చవచ్చు అని చెప్పే ఓహో ఇలాంటివి కూడా జరిగి ఉండవచ్చు అన్నమాట అనుకుంటుంటాం. మనం ఒకటి ఊహించుకుందాం. ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, సైంటిఫిక్ డెవలప్మెంట్ రోజు రోజుకి పెరుగుతుంది. విమానాల్లో, రాకెట్లలో, ఆ విమానాలు కూడా రకరకాల పరిణామాలు, మహావేగంతో వెళ్ళేవి అన్నీ వస్తున్నాయి. మరి ఇక్కడ ఉంటూనే ఎక్కడో ఉన్న వాడిని చూసుకుంటూ మాట్లాడగలిగిన స్థితి వచ్చింది ఇప్పుడు కదా. ఊహించుకుందాం ఇప్పుడు వీటికి సంబంధించి అంతరిక్షంలో ఏ మనం ప్రయోగించిన వైజ్ఞానిక శాలలు ఉన్నాయో ఇవన్నీ ఏదో ఒక అనుకోని ప్రళయం వచ్చి భస్మం అయిపోయి అనుకుందాం. పాపం క్షమించుగా ఇలా అన్నాను ఏమో అనుకోవద్దు. కానీ ఒకవేళ మనం పోయి అనుకుందాం అనుకోని శాటలైట్స్ వగేరాలు అన్ని ధ్వంసమైపోయి అనుకుందాం, అప్పుడు ఏవి పనిచేయవు. లేదా ఇప్పుడు ఎలాగో చూస్తున్న యుద్ధం వైపు ఉన్ముఖంగా ఉన్నాయి అనేక దేశాలు. అలాంటి భయంకరమైన యుద్ధం వస్తే ఈ నాగరికత అంతా ధ్వంసమైపోతూ ఉంటుందా అండి?
ఊహించుకుంటే మొత్తం నాశనం అయిపోయింది అనుకుందాం. అప్పుడు మళ్ళీ కొంతకాలానికి మానవ జాతి కొత్త జీవితం ప్రారంభిస్తుంది. ఈ టెక్నాలజీ ఉండదు, ఈ సైన్స్ ఉండదు, ఇవన్నీ ఉండవు, మామూలు జీవితం మొదలవుతుంది మళ్ళీ. అప్పుడు ఈ టెక్నాలజీకి సంబంధించి ఇలాంటి సంఘటనలు జరిగేయన పుస్తకం ఏదైనా దొరికింది అనుకోండి, అప్పుడు ఊహించుకుందాం. దొరికినప్పుడు ఆ పుస్తకం చూసి వెంటనే ఆ ఇలాంటివన్నీ ఎక్కడైనా ఉంటాయండి, ఆకాశంలో ఏడు విమానాలు ఉంటాయా, రాకెట్లు ఉంటాయా, అవన్నీ కూడా కల్పితములే, ఇక్కడ నుంచి చూస్తే అక్కడ వాడితో మాట్లాడచ్చా, అవన్నీ అందులో రాసేది కానీ అవన్నీ కల్పితములని అప్పుడు మానవ జాతి అనుకుంటే ఎంత అవివేకంగా ఉంటుందో. భారతాది కథలు జరిగినప్పుడు మనం ఇవి జరిగేయాలేవో అనుకోవడం కూడా అంతే అవివేకంగా ఉంటుంది తెలుసుకో. కనుక ఇవి జరగలేదు అనడానికి మనకు హక్కు లేదు. మన కాలం గురించి ఎంతనే తెలుసని ఇప్పుడిప్పుడు విజ్ఞాన అభివృద్ధి చెందుతూ పాశ్చాత్యులు కూడా అధ్యయనం చేస్తున్నప్పుడు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అనేక పురాణ గాథలు, ఉదాహరణకు చిన్న వృత్తాంతం చెప్తాను, భారతంలో ఉంది, భాగవతంలో ఉంది, కనుక భారతాన్ని దాటనట్టే లెక్క. ఆ మధ్య హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది. ఈ అంతరిక్ష పరిశోధన చేసేటువంటి ఒక్కొక్క బృందంలో ఒక ఆయన వెళుతూ అంతరిక్షంలో వేరే గ్రహంలో చేరతాడు. ఆ గ్రహంలో కూడా లైఫ్ ఉంటుంది, ఇదే ఇక్కడ తప్ప ఇంకొక లైఫ్ లేదని అందాన్ని మన వివరం ఎన్నాళ్ళు గించుకుంటే ఒక అంగార గ్రహం మీద వ్యూ ఫైండర్ పంపించగలిగాం. పక్కనున్న చంద్రుడి మీద ఎన్నాళ్ళకు చంద్రయానం నుండి అడుగేసింది, ఇంక ఎన్ని గ్రహాలు, ఎంత అంతరిక్షం, ఎంత ఉందో లైఫ్ లేదని మన వివరం అండి చెప్పడానికి. పోనీ రీసెర్చ్ చేసి వాడు ఎక్కడికి చేరాడు. అక్కడ కొద్ది రోజులు ఉన్నాడు. ఉన్నవాడు కొంతకాలానికి మళ్ళీ ఈ వైజ్ఞానిక పరికరాల సాయంతో భూమికి వచ్చాడు. వచ్చేటప్పటికి అప్పుడు తాను వెళ్ళినప్పుడు భూమి మీద ఉన్న జనరేషన్స్ లేవు, జనరేషన్స్ అన్ని వెళ్ళిపోయాయి. వాటి టైం ప్రకారం చూస్తే కొద్ది రోజులు వెళ్ళినట్టు అనిపిస్తుంది, కానీ లెక్క కడితే చాలా కాలం అయిపోయింది ఇక్కడికి అక్కడికి అని ఒక సినిమా వచ్చింది హాలీవుడ్లో. కొంచెం భారతంలోనూ భాగవతంలో కథ ఉంది. రేవతుడు అనేవాడు తన కుమార్తెను తీసుకుని తగిన వరుడు కావాలని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే బ్రహ్మదేవుడు, ఇప్పుడు నువ్వు మళ్ళీ భూలోకానికి వెళ్ళేవనుకో కొన్ని యుగాలు గడిచిపోయాయ్యా, నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు యుగంలో ద్వాపర యుగం చివరి భాగం ఉంటుంది, అప్పుడు బలరాముడు అనేవాడు ఉంటాడు, ఆయనకి ఇచ్చి పోయి చేయని చెప్పాడు. ఒకవేళ ఇది కల్పితమే అనుకుంటే ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం ఒప్పుకున్న రిలేటివిటీ ఆఫ్ టైం గురించి అప్పుడు పురాణంలో చెప్పారు అంటే అది నువ్వు కల్పితము ఊహాన్ని ఎందుకు అనుకుంటావు, అప్పటికి ఆ విజ్ఞానం ఉందని ఎందుకు తెలుసుకోగలవు. ఇలా ఎన్నో అంశాలు నాకు కనబడుతుంటాయి ఇక్కడ. మరి అంత రాత్రి యుద్ధం చేస్తున్నప్పుడు రకరకాల దీపాలు వెలిగించి యుద్ధం చేశారన్నారు. అవి ఖచ్చితంగా ఈ జ్యోతి దీపాలు మాత్రం కావు, వాటితో యుద్ధం జరగదు. అప్పుడు ఎలాంటి కాంతులు వచ్చేవు, అప్పుడు వాడిని శక్తులు ఏంటో మనకు తెలియదు, అప్పుడు టెక్నాలజీ ఏంటో తెలియదు. కనుక ఇప్పుడు చెప్పబోయే కథల్లో ఇలాంటివి అసాధ్యము అనుకోకూడదని ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. తార్కికంగా ఆలోచించాలి, హేతుబద్ధంగా ఆలోచిస్తే సనాతన ధర్మంలో ఏ కథ కూడా మనం నిరాశపరచదు, సరికదా, జీవితానికి అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది. ఇక్కడ ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటే భారతం గురించి చెప్పాలంటే భారతం చదివినోడు ఒక మాట అంటాడు, అమ్మో దానిలో విషయాలు చెప్పడం సామాన్యమైన అంశం కాదండి అని. అలా అన్నాడు ఒక పెద్ద ఆయన, ఆయన మన తెలుగు ఆయన. ఆయన అన్నది ఏంటంటే, అమలిన తారకా సముదయంబులు నెన్నను సర్వవేద శాస్త్రముల అశేష పారము ఉదంబున పొందను బుద్ధి బాహు విక్రమమున దుర్గమత్త జల భారత భారతి సముద్రము దరియంగ నీదను విధాతృనకైనను నేరబోలునే అని అడిగాడు. అర్థమైంది కదా, అర్థం కాలేదు కదా, అయితే తెలుగు పద్యం ఉంటారు. ఏం చెప్తున్నాను ఇక్కడ, ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టడం కష్టం, సర్వ శాస్త్రముల సారం తెలియడం మహాకష్టం. అదేవిధంగా భారత అనే మహాసముద్రాన్ని ఈది అందులో రత్నాన్ని గ్రహించడం కూడా కష్టమే అని చెప్పడం అర్థం ఏంటంటే లెక్కలేను ఉన్నాయని చెప్పడం దాని యొక్క ఉద్దేశం. అటువంటి మహాభారతాన్ని మరొక పేరు ఉంది చాలా మందికి తెలిసినది, పంచమ వేదం. ఆ పేరు ఊరికనే పెట్టారండి, నాలుగు వేదాలన్నీ కలిసిపోయి ఉన్నది కనుక ఇది పంచమ వేదమే. పైగా మా టిక్కర్ గారు గొప్ప మాటలు అసలు భారతం గురించి, లక్ష్యం పైన ఆమ్నాయమున్ అన్నారు ఇక్కడ. అద్భుతమైన మాట అండి ఇక్కడ. అంటే వేదం రాయకూడదు, ఇప్పుడంటే పుస్తకాలు డిజిటల్లో భద్రపరచడాలు వగేర వచ్చాయి, కానీ వేదం శృతి శ్రవణంగా వస్తూ వచ్చింది ఇక్కడ. ఆ స్వరాన్ని ఏం రాస్తారండి మీరు ఇక్కడ? మహర్షులకు తపస్సులో వినబడ్డ శబ్దం వారి శిష్యుల ద్వారా పరంపరగా మనకు అందిస్తూ వచ్చారు. కనుక వేదం ఎవరు రాయలేదు, కావ్యాలు రాసుకుంటారు కానీ రాయదగ్గ వేదం ఏదైనా ఉందా అంటే భారతం అన్నారు ఇక్కడ.
అది వ్రాయదగ్గ వేదం, లక్ష్యం పైన అమ్రాయమున్ అని చెప్పారు ఇక్కడ. అటువంటి భవ్యమైన ఈ గ్రంథంలో మనం ఉపాఖ్యానాల్లోకి వెళుతూ ఉన్నాం. ఎక్కువగా ఉపోద్ఘాతం పేరుతో అనవసర విషయాలు కావు, కానీ అవసరం లేని విషయాలు జోలికి వెళ్లకుండా కొన్ని ముఖ్య విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటే, ప్రధానంగా ధర్మరాజులు పాండవులు వీరు ధర్మానికి కట్టుబడి మాయాజ్యూతంలో పరాజితులైనప్పటికీ కూడా నియమంతో ఆధారం చేసుకుని వనవాస దీక్షకు వెళ్ళారు. అంతే కదా, అది మాయాద్యూతం అయినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి ఆ ద్యూతంలో ఏ షరతులు నియమాలు ఉన్నాయో దాన్ని పాటించారు కనుక. అంతేగాని మీరంతా మాయాద్యూతం ఆడారు కనుక చల్లదు అనలేదు, ఆ షరతులు నియమాలను ఒప్పుకున్నారు. రెండవది ఏమిటి అంటే, సమర్థులై ఆ సభలోనే కొట్టగలిగే శక్తి ఉన్నప్పటికీ కూడా భీమసేనుడు అర్జునుడు ధర్మరాజు మాటతో నిగ్రహాన్ని పొంది ఉన్నారు. ఇవన్నీ మనం గమనించవలసింది. అలాంటి నియమంతో ధర్మం కోసమే వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళారు, ధర్మపాలన చేస్తూ అరణ్యవాసంలో ఉన్నారు. ఆ వెళ్ళేటప్పుడు అనేక రకాల ఉపదేశాలు కనబడుతూ ఉంటాయి మనకి మొదటి నుంచి. ముఖ్యంగా వాళ్ళు బయలుదేరగానే వాళ్ళ వెంట అనేక మంది యాజ్ఞికులు మొదలైన వారు మేము మీతో వస్తామన్నట్టు ధర్మరాజు. అయ్యా మేము అడవులు పారి దొరికినది ఏదో దొరికిన కాడికి తింటూ ఏదో బతుకుతుంటాం, మీరందరూ మాతో వస్తూ ఉంటే మీకు కావలసినవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నాకు వస్తుంది కదా, అది గృహస్థు బాధ్యత అవుతారు. నేను వానప్రస్థుగా సన్యాసిగా వెళ్ళట్లేదు, గృహస్థుగానే వెళుతున్నాను. చూడండి ఎంత అద్భుతమైన మాట్లాడుతున్నాను, నేను గృహస్థ ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదు, గృహస్థుగా వనవాస దీక్షకు వెళ్తున్నాను, కానీ వానప్రస్థుని కాదు సన్యాసిని కాదు. సన్యాసికి అయితే అధిక సేవ చేయలేదనే దోషం కాదు, కానీ గృహస్థుకి తను ఆశ్రయించిన వారిని జాగ్రత్తగా చూసుకున్న బాధ్యత ఉంది. ఉపదేశం వచ్చిందా లేదో చూడండి, ప్రతి మాటలు ముట్టుకుంటే ధర్మం పలుకుతుందండి ధర్మం భారతంలో, అది గొప్ప విషయం. పట్టుకుంటే ధర్మం ముట్టుకుంటే ధర్మం, అది భారతం అండి. ఎక్కడికక్కడ ప్రతి మాటలో ప్రతి కథలు కూడా కనబడుతుంది ఇక్కడ గృహస్థ ధర్మాన్ని బోధించేది. అలా మీరందరూ వస్తే మిమ్మల్ని అందరినీ చక్కగా చూసుకోవాలి, నాకు ఇప్పుడు రాజ్యమే లేదు, సంపద లేదు, అడవులు పారి ఉన్నాను, మేము నియమాలను కట్టుబడ్డా కనుక దొరికిన కందమూలాలు ఏదో తిని మా బతుకులు మేము బతుకుతాం, మీరు తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండండి అని చెప్తే, మిమ్ము ఇబ్బంది పెట్టకుండా మీ క్షేమం కోసం మేము యజ్ఞయాగాది ప్రతిగుడి చేస్తూ మీకు మనోధైర్యం చేస్తూ మా ఆహారం మేము చూసుకుంటూ ఉంటాం, కానీ మీకు ఇబ్బంది పెట్టమన్నారు వాడు. చూడండి ఎంత గొప్ప సంస్కారం. అందుకే అతిథి సేవ గృహస్థ ధర్మమోయ్ అని అతిథి అనుకోడదు, గృహస్థ అనుకోవాలి. తెలుసుకుంటాడు చిత్రం ఏంటంటే చేయవలసిన వాడు అనుకోడు, వాడు వచ్చి చెప్తుంటాడు. కలియుగంలో అందరికీ ధర్మాలు తెలుసుట, ఏది ఇతరులు చెప్పడానికి, అదే తేడా. కలియుగంలో చెప్ప ధర్మాలు చెప్పేటంటే యోగంలో చెప్పలేదు, అది యూట్యూబ్ ముట్టుకుంటే చాలు అందరూ ధర్మాలే, ప్రతివాడు చెప్తూనే ఉంటారు ధర్మాలు. మనం వింటూ ఉంటాం కాలక్షేపం కోసం, అది ఒకటి వచ్చింది అందరికీ తెలుసు, ఎప్పుడు చెప్తూ ఉంటాం ఇతరులకి అది కనుక అందరి ధర్మాలు అందరికీ తెలుసుట, కానీ ఇంకొకరు చెప్తారు తప్ప వాళ్ళు చేయలేదు ఇక్కడ. అదే తల్లిదండ్రులు ఎలా ఉండాలో పిల్లలు చెప్తారు, పిల్లలు ఎలా ఉండాలో తల్లిదండ్రులు చెప్తారు, ఇద్దరు ఎవరు ఎలా ఉండాలో ఎవరు అలా ఉండరు. భార్య ధర్మాలు భర్త చెప్తాడు, భర్త ధర్మాలు భార్య చెప్తుంది, ఇద్దరు ఇద్దరులో ఉండరు. ఆ యుగం పేరే కలిగింది ఇక్కడ. ధర్మాలకు ఏముందండి, చాలా ఉంటాయి ఇక్కడ, అది కాదు కదా ప్రధానం. అందుకే అవతల వాళ్ళకి చెప్పడానికి నువ్వేం చేస్తున్నావు, కానీ గృహస్థికి అతి ధర్మం ఎంత ఉంటుందో అతిథికి కూడా గృహస్థు పట్ల కూడా బాధ్యత ఉంటాయి. కాబట్టి వాళ్ళ మాటలు అంటున్నారు, ఎంత చక్కటి ఆ మొక్క సన్నివేశం మనం పరిశీలించినప్పటికీ కూడా ఉపదేశం వదలబుద్ధి వేయాలని చెప్తున్నారు. అలా చెప్తే చాలా బాధపడతాడు ఆయన, కళ్ళ నీళ్ళు వస్తాయి ధర్మరాజుకి. అప్పుడు పురోహితుడైన ధౌమ్యుడు ఓదార్చుతాడండి, పురోహితుడైన మంత్రం తెలిసినంత మాత్రం సరిపోదు, ఆ మంత్రాలకు అర్థం తెలియాలి, భాష తెలియాలి, ధర్మం తెలియాలి, ధర్మం బోధించాలి. అందుకే ఆయన చెప్తాడు, ఎందుకయ్యో బాధపడతావు, సంపదలన్నీ పోయి నడుస్తున్నావా, పైగా రాజసూయాగం చేసి పరాక్రమం చేత సమస్తమైన రాజ్యాలని సంపాదించి ఏకఛత్రాధిపత్యం వహించి అంతా కూడా ఆశ్చర్యకరంగా పోగొట్టుకున్నావు, ఇది ఎవడు భరించలేడు సుమా, ఇందులో అవమానం ఉంది, దారిద్ర్యం ఉంది, ఇన్ని ఉన్నాయి, అవి కూడా భరిస్తున్నావు, అందుకే నీకు దుఃఖం వస్తుందేమో, రాజ్యభోగాలు పోయి అంటే అప్పుడు ఒక మాట అంటాడు, అందుకు నాకు దుఃఖం రావచ్చేది. ఇదండి ధర్మరాజు చూడండి, రాజ్యభోగం పోయిందినో సంపద పోయిందినో నాకు దుఃఖం రావట్లేదు, సంపదలు వచ్చినప్పుడే నాకు తెలిసి నిలబడవని, అలాగే సంపదలు వచ్చినంత మాత్రం అహంకరించడానికి లేదు, అవి చరిత్రలే చెప్తున్నాయి, ఇంత సంపద చూస్తూ చూస్తూ ఉండగానే పోయింది. కనుక సంపదలు వచ్చేది సంతోషించడం పోయే అని బాధపడడం కాదు,
పోయినప్పుడు ఉన్నప్పుడు కూడా ధర్మంతో ఉన్నామా లేదా అనేది ఆలోచించుకుని దానికి ధర్మపరమైన సమాధానం దొరికితే అప్పుడు సంతృప్తి పడాలి. కనుక నేను అందుకు బాధపడట్లేదు, నేను నన్ను ఆశ్రయించిన వారిని సరిగ్గా చేయడానికి అవకాశం లేకపోయిందే అని బాధపడుతున్నాను అంటాడండి. ఎంత అద్భుతమైన మాట అది, అది ఆలోచించవలసింది. అప్పుడు ఒక మాట చెప్తాడు ధౌమ్యుడు, శరీర బాధలు బాధలు కొన్ని ఉంటాయి, మనోబాధలు కొన్ని ఉంటాయి. నేను శరీర బాధలు ఔషధాది సేవల వల్ల పోతాయి, మనోబాధ జ్ఞానం వల్ల పోతుంది అని చెప్పాడు. ఎంత అద్భుతమైన ఉపదేశం, చిన్న చిన్న విధాలు జ్ఞానం తెచ్చుకోవాలి. అది తప్ప మనోబాధ పోవడానికి మరొక మార్గము లేదు లేదు లేదు. చూడండి, కొద్దిగా మనోబాధలు ఎక్కువ డాక్టర్ దగ్గరికి వెళ్తే అది వెంటనే మనకి ఏం చేస్తారని నిద్ర మాత్రిస్తారు. మనోబాధ పోదు, నిద్రపోయినసే పోతుంది. తర్వాత మళ్ళీ అది చేస్తుంది, మనల్ని చేస్తాం లేదా మనం లేచి వెళ్ళి చేస్తుంది. అవునా లేదా? మనోబాధ పోవడానికి మంది ఏమిటి? జ్ఞానం. ఎంత మాట చెప్పిందని మహాభారతం, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. అందుకే జ్ఞానం ఒక్కటి మనోవేదాలను పోగొట్టగలదు, ఇది బోధించాడు ఇక్కడ. అందుకే నువ్వు బాధపడకు. మరొక్కటి, తపస్సులు ఎందుకున్నాయనుకున్నావు? ధౌమ్యుడు చెప్తున్న గొప్ప మాట, తపస్సు ఎందుకుందంటే ధర్మాచరణ చేయడానికి పరిస్థితులు ప్రతికూలిస్తే తపస్సు వల్ల దాన్ని అనుకూలపరచుకోవచ్చు. ఇది అద్భుతమైన మాట చెప్తుంది. మనకి ఏదైనా ఉద్యోగం కలిసి రాకపోయినా, ఇంట్లో పిల్లలకు పెళ్ళి కాకపోయినా, ఏ జపం చేయాలి, ఏ మంత్రం చేయాలని అడుగుతూ ఉంటాం. ధర్మరాజు ఏమంటున్నంటే, నా ధర్మం అనుష్ఠించలేకపోతున్నానంటే దీనికి మంత్రం ఇస్తానన్నాడు ధౌమ్యుడు. ఎంత అద్భుతమైన అంశం అండి. నీ ధర్మం చక్కగా అనుష్ఠించడానికి గాను అడవిలో కూడా నువ్వు రాజుని గృహస్థిని, ఈ రెండు నీ స్వధర్మం. అంటే నువ్వు వానప్రస్థిని సన్యాసివి కావు, ఆతమికుడివి కావు, రాజుది గృహస్థిని. రాజుకి గృహస్థికి తగ్గట్టు నీ ధర్మం జరగాలని నువ్వు అనుకుంటున్నావు. దానికి నేను నీకు మంత్రోపాయం చెప్తున్నాను విను. ఈ ఉపాయం ఇచ్చినవాడు పురోహితుడు. నిజానికి పురోహితుడు అందుకుంటాడు, సంభావన ప్రధానంగా కాదు, ధర్మోపాయ ప్రధానంగా ఉండదు ఇక్కడ. అందుకని చెప్తున్నాడు, నీకు నేను ఉపదేశిస్తున్నానని చెప్పి సూర్య అష్టోత్తర శతనామ స్తోత్రం, సూర్య మంత్రాన్ని ఉపదేశిస్తాడని. అంటే ఉపదేశాలు మనం ఎన్ని రకాలు వచ్చేది? ధర్మోపదేశ, జ్ఞానోపదేశ, మంత్రోపదేశ అని ఉపదేశాలు మనం మూడు చేయాలి. ఇలాంటి విషయాలు భారతంలో కోకొల్లలు అంటే మహాభారతం ఆధారంగా తీసుకుంటే ఇందులో చెప్పిన ఎన్నో మీరు అనుష్ఠానంలోకి తెచ్చుకోవచ్చు. అలాంటివి చాలా ఉన్నాయి. విష్ణు శాస్త్రం లేదా ఇందులోదే, అది ఇందులోదే కదా, అది పెద్ద ఉపదేశమే. అది అనుష్ఠానాన్ని పడితే మంత్రోపదేశం అదే, జ్ఞానోపదేశం అదే, గట్టిగా మాట్లాడితే ధర్మోపదేశం కూడా అది. మరి శివ సహస్రనామాలు అది ఇందులోవే, మహాభారతంలోవే, అందులో చెప్పాడు. అలాగే సూర్య నామములు, సూర్య ఉపాసన పద్ధతి చెప్తారండి ఇక్కడ. దాన్ని తీసుకుని ధర్మరాజు ఆ నామాన్ని అనుష్ఠిస్తాడు. ఎలా అనుష్ఠించాడు కూడా వివరించాడు ఇక్కడ వ్యాసుడు. ఎందుకు వివరించాడంటే నువ్వు కూడా చేయవచ్చు ఆయన. అలా అనుష్ఠిస్తే సూర్యుడు ప్రత్యక్షను అక్షయపాత్రిస్తాడు. ఇచ్చే అడవిలో ఉన్నారు కానీ శుభ్రం ముక్కుట్లో బాగా తినడం ఆయన, అందుకోసం కాదు. ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులు లోటు లేకుండా పెట్టడానికి ఇచ్చారు. ఇది తెలుసుకోండి, ఇక్కడ వాడు తినడానికి అయితే ఇచ్చేవాడు కాదు. మన భోగం కోసం కాదు, ధర్మం కోసం అడగడం గొప్ప విషయం చూడండి ఇక్కడ. కానీ కోరిక భోగార్థం కాకుండా ధర్మార్థమైనప్పుడు అది ఉత్కృష్టం అవుతుంది. కానీ మనకు అదేంటో తెలియదు పాప, ఏది ధర్మార్థం. భోగార్థం మాత్రం బాగా తెలుసు. సరే, మొత్తాన్ని సూర్యానుగ్రహం పొందాడు, అక్షయ పాత్ర తీసుకొచ్చాడు. చూసారా, అక్కడే మంత్రసిద్ధి పొందిన మహానుభావుడు. అంటే ఈ వృత్తాంతంలో మనకి అక్షరమే అయిన అద్భుతమైన ఉపదేశం ఉంది కనుక తీసుకున్నాం. ఆ సూర్య భగవానుకు ఒక నమస్కారం చేసుకున్నాం. ఇక్కడ జరుగుతోంది కాలం. ఈ లోపల కృష్ణ పరమాత్మ వచ్చి వాళ్ళని ఓదార్చుతాడు. ఒకరోజున వ్యాస భగవాన్ని పంపిస్తాడు. పంపించి ప్రతిస్ఫూర్తి యొక్క విద్యని వ్యాసుని ద్వారా ధర్మరాజుకు ఉపదేశం చేస్తాడు. ఇది ఒక మంత్ర విద్య. అప్పుడు ధర్మరాజు ఏం చేస్తాడంటే దానిని అర్జునుడికి ఉపదేశిస్తాడు. ఎందుకంటే తండ్రి తనయుడికి ఉపదేశం ఇవ్వాలి, అన్న తమ్ముడికి ఇవ్వచ్చు. ప్రయోజనం మాత్రం అందరిది. ఏమిటి? రానున్న యుద్ధంలో విజయం, వనవాసం క్షేమంగా జరగాలి. దానికి గాను తపస్సుకు గాను ప్రతిస్మృతి విద్య ఇవ్వబడింది. దాన్ని తీసుకుని అర్జునుడు అన్న ఆనతి మేరకు, అన్న ఆదేశం మేరకు, అన్న అనుజ్ఞ తీసుకుని తపస్సుకు వెళ్ళాడు. ఆ తపస్సులో పరమేశ్వరుడు ప్రత్యక్షం అవడం, కిరాతమూర్తిగా రావడం ఇత్యాది వృత్తాంతాలు జరిగాయి. శివానుగ్రహం చేత అర్జునుడికి దివ్యత్వం వచ్చింది. ఆ దివ్యత్వంతో ఆయన దేవలోకానికి వెళ్ళగలిగాడు. ఆ దేవలోకానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడికి ఆయన సహాయంగా కొంతకాలం అప్పుడు ఉన్నాడు. అప్పుడు నివాత కవచులు మొదలైన రాక్షసుల్ని ఇంద్రుడు జయించలేని రాక్షసుల్ని అర్జునుడు జయించాడు. అది అర్జునుడు.
తెలియక మనకి ప్రతి నాయకులు నాయకులు చేసేటువంటి పాపపు కాలంలో ఉన్న మహాభారతం సరిగ్గా చదవని వాళ్ళు సినిమా వాళ్ళే గురువులుగా భావించే వాళ్ళు కర్ణుడిని నాయకుడిగా దుర్యోధను నాయకుడిగా భావించేటువంటి అల్ప బుద్ధులు ఎక్కువ అయిపోవడం వల్ల అర్జునుడు లాంటి మహాత్ముల గురించి వాళ్ళు తెలియచేరు. మహాభారత సరిగ్గా చదివితే గొప్ప నాయకుడు అర్జునుడు, ఓటం అనేది లేనివాడు అర్జునుడు. అనేక యుద్ధాలు గుర్తి ఓడిపోతూ వెనక తిరిగి పారిపోయి మళ్ళీ వచ్చినటువంటి కర్ణుడు ఏ విధంగానూ నాయకత్వ లక్షణాలు లేనివాడు తెలుసుకుంటాడు. నాయకుడంటే ఈయన ఎంత గొప్ప నాయకుడు అంటే మానవుడిగా ఉంటూనే దేవలోకానికి వెళ్ళి ఇంద్రుడికి సహాయంగా ఇంద్రుడు జయించలే రాక్షసులను జయించిన మహాపరాక్రమవంతుడు అర్జునుడు. ఇక క్యారెక్టర్ పరంగా చూస్తే ఉపదేశం కూడా కావాలి కదా మనకి. క్యారెక్టర్ పరంగా చూస్తే ఇంద్రుడికి సహాయంగా ఆయన ఉన్న సమయంలో ఒకరోజు ఆయనకి చక్కటి భోగంగా ఏకాంతమంతుని ఏర్పాటు చేస్తే అక్కడ ఊర్వశి వచ్చిందని, వచ్చి నీపై మరుగు కొన్నాను నన్ను స్వీకరించానని వెంటనే నమస్కారం చేసి, అమ్మా నువ్వు ఈ స్వర్గానికి చెందిన అప్సర కాంతుడి, ఇంద్రాదులకి భోగ్యం వస్తుంది, అంటే నేను ఇంద్రాంశతో వచ్చాను కనుక నాకు ఆయన తండ్రి, నువ్వు మాతృ సమానురాలు అంటే ఇది ఎక్కడ విడ్డూరమయ్యా, ఈ లోకంలో వారి అనేది ఉండదు, వరుస అనేది ఉండదు, ఈ లోకంలో అలాంటి ఉండవు, ఇది మా శరీరాలు వేరు మీ శరీరాలు వేరు. ఇది చాలా గొప్ప విషయం చెప్పింది. అక్కడ ఊరసం తప్పపడ్డానికి ఏం లేదు, దేవతల శరీరాలు వేరు మానవుల శరీరాలు వేరు, మీరు పంచభూతుల శరీరం కానీ మీ శరీరం దివ్యత్వం వచ్చింది కనుక నేను కోరుకున్నాను. నేను అదే పంచభూతుల శరీరం అయితే నువ్వు ఇక్కడికి వచ్చేవాడు ఇంకో ఇది రహస్యం, ఎందుకంటే నువ్వు మానవమైన పంచభూతుల శరీరంతో ఉంటే ఇంద్రాంశతో వచ్చినప్పటికీ ఇంద్రుడు ఇంతవరకు నేను పిలవలేదు, ఇప్పుడు ఎందుకు పిలిచాను నిన్ను, ఇది గ్రహించు. శివుడితో శివుడు కిరాతమూర్తిగా వచ్చిన వాడు యుద్ధం చేసావు, ఆ శివుడి శరీరం నీకు తగలడం వల్ల నీవు దివ్యత్వం ప్రవేశించి స్వర్గంలోకి రాగలిగిన అర్హత నీకు వచ్చింది కదా. అదే మానవ శరీర ధర్మాలు వేరు దివ్య శరీర ధర్మాలు వేరు, మాకు ఇవి వర్తించవు సుమా. పంచభూత వికారములతో రక్తమాంసాస్థిమయమైన పృథ్వీ వికారంతో శరీరాలు ధర్మాలు వేరు, తేజోమయ శరీరాలు దేవతలవి కానీ మా ధర్మాలు వేరు కనుక అవి ఇక్కడ వర్తించవు అంటే అప్పుడు అంటాడండి అర్జునుడు అన్న ఉపదేశం బోధ కంటే ఇవి మంచి బోధ, అద్భుతమైన బోధ చేశాడు. అమ్మా నేను స్వర్గానికి వచ్చాను కానీ అతిథిని మాత్రమే, నేను భారతీయుడను, భారతదేశానికి చెందిన వాడు, నా ధర్మం భారతీయ ధర్మం కనుక నేను ఇంద్రుడి పిలుపు మీద వచ్చాను, ఇంద్రుడికి సహాయపడుతున్నాను, నా ప్రయోజనం మీద ఇంద్రుడి వల్ల ఏదో పొంది వెళ్ళిపోతాను కానీ ఏ దేశం ఎగినా ఏ లోకం ఎగినా పొగడరా నీ తల్లి భూమి భారతం అది చూపించండి, నేను భారతీయుడిని, నా భారతదేశం ధర్మాలు కొన్ని ఉన్నాయి, నేను పాండురాజు పుత్రుణ్ణి ధర్మరాజు తమ్ముణ్ణి అది నేను మర్చిపోలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఎక్కడికో మరొక దేశానికి వెళ్ళగానే మన చదువు వల్ల మరొక వల్ల భోగం రాగానే మన ఆదిశని మన రూట్స్ని మనం మర్చిపోయి ఆ భోగాల వైపు వెళ్ళిపోతూ ఉన్న వాడిని హెచ్చరిస్తుంది కదా. స్వర్గానికి వెళ్ళినప్పటికీ కూడా ఇది నా స్వదేశం కాదు, నా స్వదేశం భారతదేశం, దానికో పరంపర ఉంది, దానికో ధర్మం ఉంది, ఆ ధర్మానికి నేను వారసుడిని చెప్పిన అర్జునుడు మనకి ఆరాధ్యుడు ఆదర్శప్రాయుడు, ఇది గొప్ప ఉపదేశం కాదే చెప్పండి. ఇలా చెప్పి ఆ మహానుభావుడు అనగానే ఆమెను గౌరవించాడు, అంతేగాని ఎంత మాట అంటావా అనలేదు. అప్పుడు ఆవిడ చెప్పించింది నువ్వు నపుంసకుడు అయిపోతావు అతనికి, అప్పుడు తిరిగి చెప్పించలేదు ఎందుకు ఆయనకి తపశక్తి ఉంది కదా, తపశక్తి వల్ల ఇక్కడ రాగలిగారు కదా, కానీ తిరిగి చెప్పించలేదు. చెప్పండి అర్జునుడి క్యారెక్టర్ లాంటిది ఎంత మనోనిగ్రహం ఉన్నవాడో చూడండి, పరాక్రమం అక్కడ సరిపోదు మనోనిగ్రహం చూడండి ఎటువంటిదో, అంత మనోనిగ్రహం ఉన్నవాడిని అర్జునుడు అన్నారు. అర్జునుడు అసలు పేరు కదా ఆయనకి తెలుసా, నీకు అర్జునుడు అసలు పేరు ఏంటో తెలుసా, ఇదేంటి రామారావు గారి పేరు ఏమిటి అన్నట్టుంది, అర్జునుడు అసలు పేరు ఏమిటి, అర్జునుడి పేరు కృష్ణుడు, అర్జునుడికి కృష్ణుడు అనే పేరు, భారతంలో నలుగురు కృష్ణులు ఉన్నారు, ద్రౌపది పేరు కృష్ణ, ద్రౌపదరాజు పుత్రి కనుక ద్రౌపది తెలుసా, పాంచాల దేశపు కుమార్తె కనుక పాంచాలి, అసలు పేరు కృష్ణ, ఇంకొక కృష్ణుడు ఉన్నాడు మన వ్యాసుడు అంటున్నా ఆయన పేరు కృష్ణుడు, ద్వీపంలో పుట్టాడు కదా ద్వైపాయనుడు, వేదాన్ని వ్యాసం చేశాడు వ్యాసుడు, అందరి పేరు కృష్ణుడు అయితే కన్ఫ్యూజన్ అయిపోతా అని చెప్పి ఆమె ద్రౌపది 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 అని పాపులర్ చేసుకున్నాం, ఈయన కృష్ణ ద్వైపాయుడు అన్నా లేదా వ్యాసుడు అన్నా, ఇది కృష్ణ అని పేరుకి తగినవాడు ఒకడే మహానుభావుడు జగద్గురువు పరమాత్మ ఆయనకి కేటాయించేసాను తెలిసింది కదా.
అయితే ఈయనకి చామనచారి మేలు అర్జునుడికి, ఆయన నల్లవాడే కృష్ణుడి అంటే. కానీ అర్జున అంటే తెల్లని వాడని అర్థం అండి ఇక్కడ. మల్లికార్జునుడు అన్నాం కదా, మల్లెలా తెల్లగా ఉంటాడు కదా మల్లికార్జునుడు. ఈయనకి అర్జున పేరు ఎలా వచ్చిందయ్యా? ఆ మాటకు వస్తే పాండవులు ఐదుగురు పేర్లు, శివుడి పేరు లేదు. ఇది పెద్ద రహస్యం. ఇప్పుడు ఎందుకు లేదు శివుడి గురించి పక్కన పెడదాం. సరే, అర్జున అని పేరు ఎందుకు వచ్చిందో అర్జునుడే చెప్తాడు విరాట పర్వంలో. నేను తెల్లని పనులు చేస్తాను కనుక నాకు అర్జునుడనే పేరు వచ్చిందని అడిగ. తెల్లని పనులు అంటే వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకు చేస్తాడని అక్కడ అర్థం. తెల్లని పనులు అంటే నలుపు కాని పనులు, రంగు మారని పనులు, అంటే రజోగుణ తమోగుణ వికారము లేని శుద్ధ సత్వగుణంతో కూడిన ధర్మాన్ని ఆచరిస్తాడు కనుక అర్జునుడు అని పేరు. ఇది క్యారెక్టర్ అండి. హీరో అంటే క్యారెక్టర్ ఉండాలి, పరాక్రమం ఉండాలి, ఓటమి లేని లక్షణం ఉండాలి. అలాంటి వాడు హీరో అవుతాడు. కానీ అబద్ధాలాడి పారిపోతూ అలాంటి వాడు ఎక్కడ హీరో అవుతాడండి? ఇప్పుడు ఎవరు హీరో మీరే నిర్ణయించుకోండి. అసలు హీరో లక్షణాలు తెలిస్తే అర్జునుడు హీరో అన్నది. అసలు మహాభారతానికి హీరో ఎవరు? ఇది పెద్ద ఆలోచించారు కదా. మహాభారతానికి హీరో కృష్ణ పరమాత్మ తెలుసుకోండి. ఆయన తర్వాత చెప్పుకోవాలి అంటే అర్జునుడిని చెప్పుకోవాలి, ధర్మరాజుని చెప్పుకోవాలి. అదిగో భారతం పుట్టింది కృష్ణార్జునుడు కీర్తించడానికి అంటాడు మా నన్నయ్య గారు. నన్నయ్య గారు పేరు చెప్పుకోవద్దా, తెలుగు వాడు. అందుకే ఇంతప్పుడు అమలైన తారక సముదయం అన్నానే అది నన్నయ్య గారు రచించారు. తెలుసుగా భారతం రచించినది నన్నయ్య గారు ప్రారంభం. ఆ మహానుభావుడు చెప్తున్నాడు, అమితాక్షాకషాకలం బొలిచి వేదార్థామలఛాయమై సుమహావర్గ చతుష్క పుష్ప వితతిం శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తనార్థ ఫలమై ద్వైపాయనుజ్జాన జాత మహాభారత పారిజాతమవరు భక్తీశ్వర ప్రాక్ష్యమై అని అద్భుతంగా వర్ణించి చెప్పాడు అన్నయ్య గారు. ఆయనకి భారత హృదయం తెలుసు అండి. ఇక్కడ మహాభారతం ఒక కల్పవృక్షంట. ఇది ఎక్కడ పుట్టింది అంటే వ్యాసుడనే ఉద్యానవనంలో పుట్టింది అయ్యా అన్నాడు. దీనికి ఆఖ్యానములనే కొమ్మలున్నాయి, ఉపాఖ్యానములనే రెమ్మలున్నాయి. వాటి ఫలితాలు ఏమిటి అంటే ధర్మార్థ కామ మోక్షములనే నాలుగు పళ్ళు వస్తాయి ఆ కొమ్మలకి. ఒక పండు కాదు, సాధారణ ఒక చెట్టుకు ఒకే రకం పళ్ళు ఉంటాయి. ఈ చెట్టుకు నాలుగు రకాల పళ్ళు ఉన్నాయి. ధర్మ అర్థ కామోక్షములనే పళ్ళు వస్తాయి. అయితే అసలు ఫలం ఏమిటి అంటే కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తనార్థ ఫలమై అది చెప్పాడు ఇక్కడ. అసలు ఫలం, అసలు పరమార్థం కృష్ణార్జునుల యొక్క అద్భుతమైన గుణముని కీర్తించడమే. నరనారాయణుడు వారు ఇక్కడ యుద్ధమంతా వాళ్ళే నడిపించారు కదా. ప్రధానంగా భారతం ఎంత యుద్ధం అందరూ చేసినా మనకు గుర్తొచ్చేది రథం నడుపుతున్న కృష్ణుడు, దానిపైన అర్జునుడు కదా, అది కృష్ణార్జునుడు. అది ప్రధానమైనటువంటిది. అలాంటి మహాభారతం అనే కల్పవృక్షము మనకు సర్వాభీష్టములు ప్రదానం చేస్తుంది అని చెప్పారు ఇక్కడ. ఇదంటే అర్జునుడు. అర్జునుడి ద్వారా ఎంత ఉపదేశం పొందాం. మాటలక్కర్లే, చేష్ట కాలదు. స్వర్గానికి వెళ్ళి భోగం అనుభవిస్తూ ఇక్కడ భోగం అనుభవించినా తప్పులేదు ఆవిడ. అక్కడ పర్వాలేదు, అభ్యక్షం లేదు అని చెప్పినప్పటికీ కూడా తానేమిటి మర్చిపోకుండా స్వధర్మంలో నిలబడ్డాడే. అది క్యారెక్టర్ అండి. ఇక్కడ గమనించవలసిన అంశం ఇవ్వండి. ఇక్కడ అదేవిధంగా ధర్మరాజు ఉన్నాడు. ఆయన గురించి ఒక్క మాట చెప్తాను, ఎక్కువ చెప్పాను. కామాత్ క్రోధాచ్చ లోభాచ్చ కామక్రోధ భయాదపి స్నేహాద్వా యదివా మోహాత్ ధర్మం నాత్యేతి ధర్మజ. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అద్భుతమైన మాట అండి. దయచేసి మహాభారతం లాంటి మహావిశ్వాన్ని లైట్గా తీసుకోకండి, సీరియస్గా వినాలి, జీవితంలోకి తెచ్చుకోవాలి. మనం ఏమనుకుంటామంటే ఏవో మంత్రాలు చేసేయాలి, మహిమ రోడబడిపో చేయాలి అనుకుంటాం. మహిమ అనేది రెండు రకాలుగా ఉంటుంది, ధర్మం జ్ఞానం, ఇదే మహిమ. మిరాకిల్స్ అంటే ఈ రెండే. అంటే మంత్రం చేసిన తర్వాత ఢామ్ ఆకాశంలో ఏదో పడింది, ఇక్కడేదో విచ్చుకుపోయింది, ఇక్కడేదో వెలుగు కనబడిపోయింది, అది కనబడకపోతే ఆ గురువు తప్పు మంత్రం తప్పు అని గురువునైనా మంత్రాన్ని వదిలేసే వాళ్ళు ఉంటారే. వాళ్ళు తెలుసుకోవాల్సింది నువ్వు చేసే అనుష్ఠానం వల్ల నీకు ధర్మం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ప్రపంచంలో ఎలా బ్రతకాలో తెలియాలి. అది ఇస్తుందండి అనుష్ఠానం తెలుసుకున్న కదా. అది ప్రధానం ఇక్కడ. అదే దేని తేలిగ్గా తీసుకోవద్దు. ఏం చెప్తున్నాడు అనండి, కామాత్ క్రోధాచ్చ లోభాచ్చ కామక్రోధ భయాదపి. కామం చేత కానీ, క్రోధం చేత కానీ, లోభం చేత కానీ, భయం చేత కానీ, స్నేహం చేత కానీ, మోహం చేత కానీ ధర్మాన్ని ఇసుమంత కూడా తప్పని వాడే ధర్మరాజు. బాగా ధర్మం తెలిసిన వాడు కూడా ఎప్పుడెప్పుడు ధర్మాన్ని తప్పిపోయే అవకాశం ఉందని చెప్తున్నాడు. కొంతమంది ఆది చేస్తారు, ఆ మాత్రం చేయరా అండి అని సమర్థించుకుంటారు.
వాడికి తెలిసిన శాస్త్రంలో కథలు కూడా చెప్తాడు. వాడు శాస్త్రం తెలిసి అధర్మం చేయలేదు, అధర్మం చేసి శాస్త్రంతో సమర్థిస్తుంటారు. చాలా మంది పండితులు వారు పాండిత్యాన్ని దీనికే వినియోగిస్తుంటారు, అక్కడ తప్పుని సమర్థించుకోవడానికి. అలాంటి వాళ్ళైనా కామన్ దగ్గర పడిపోతారు ధర్మం తెలిసిన వాళ్ళు. కానీ ధర్మం తెలియడం వేరు, ధర్మాన్ని పాటించడం వేరు. నేను ధర్మంలో ఉన్నాను అనుకున్న వాడు కూడా కొన్ని సందర్భాల్లో పడిపోయే ప్రమాదం ఉంది. పడదోసేవి ఏవి అంటే కామం, క్రోధము. నేను ఎప్పుడు సత్యం పలుకుతానండి, సౌమ్యంగా మాట్లాడతాను, కానీ వాడంత పనిచేసినప్పుడు తట్టుకోలేకపోయానండి. ఏం చేస్తాను వాడికి చెప్పండి, వాడికి తప్ప. అంటే అన్ని బాగున్నప్పుడు చాలా గొప్పవాడు అనమాట. అందుకే కామం చేత, క్రోధం చేత, లోభం చేత, భయం చేత, స్నేహం చేత, మోహం చేత, ఇన్ని కారణాలు చెప్పాడు చూడండి. ఇవి కొంచెం వీటి ఒక్క ఈ శ్లోకం మీద ఉపన్యాసం ఇచ్చే ఎగ్జాంపుల్స్ చెప్తేనే అది కొన్ని రోజులు ప్రవచనం వస్తుంది. వీటి వల్ల ధర్మం తప్పే అవకాశం ఉంటుంది, కానీ ఇలాంటి వాటి వల్ల కూడా ధర్మము తప్పడు గనక అని ధర్మరాజు అయ్యాడు. ఇప్పుడు తెలిసిందా కృష్ణుడు ఎందుకు పాండవ పక్షపాతి అయ్యాడు? అలాంటి ధర్మరాజు, అలాంటి అర్జునుడు, ఇంకా చెప్పాలంటే భీముడు, నకులుడు, అలాంటి వారు ఉంటూ ఉంటే కృష్ణుడు ఎటుంటాడు? అది మహాభారత సారమంతా ఒక్క వాక్యంలో చెప్తానన్నాడు వ్యాసుడు. ఇదేదో బాగుంది, లక్ష శ్లోకాల సారం ఒక్క వాక్యంలో. ఎతో ధర్మస్తత కృష్ణ, ఎత కృష్ణస్తత ఉదయ. ఇది వాక్యం. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ జయం. ఇది జాగ్రత్తగా వినాలి. అంటే ఎతో ధర్మస్తతో జయ మేము ఒప్పుకోం. ధర్మం ఎక్కడుంటాడో దైవం అక్కడుంటాడు. అంటే ధర్మాచరణ చేస్తున్నంతసేపు భగవంతుడు ఉండాలనే స్పృహ ఉండాలి. ఇక్కడ ఆయన్ని స్పృహలో పెట్టుకుంటే ధర్మం ఆచరించగలవు, అంటే లోకాన్ని స్పృహలో పెట్టుకుంటే ధర్మం ఆచరించగలవు. ఎందుకంటే నేనేమి మద్యపానం చేయను అనుకుంటాం, కానీ 10 మంది తాగుతున్న ఒక్క పూటకు పర్వాలేదు అండి, మరీను ఎంతమంది ఉన్నారు అందరూ పాడైపోయారు ఏంటంటే సరే ఒక్క పూటకు ఓకే అంటాడు. రేపటి నుంచి మరమంది పెట్టకండి, చాలు ఒక్క పూట చాలు, రేపటి నుంచి మరి ఇక్కడే వస్తారు. అవునా లేదా? పడ్డాడా లేదా? అది స్నేహాత్ మోహాచ. చూడండి ఇక్కడ, అక్కడి నుంచి పతనం మొదలైపోతుంది. అది భగవంతుని స్పృహలో పెట్టుకున్నాడు అనుకోండి, ఈ 10 మంది నన్ను దూరం చేసిన భగవంతుని దృష్టిలో పెట్టుకుని ధర్మం ఆచరిస్తే వాడు పతనం కాడు. ఎందుకంటే ఈ 10 మంది ఇవాళ ఉంటారు రేపు పోతారు, కానీ భగవంతుడు ఎప్పుడు ఉంటాడు. నేను ధర్మాచరణ చేసేటప్పుడు లోకాన్ని దృష్టిలో పెట్టుకోవడం కాదు, లోకేశ్వరుని దృష్టిలో పెట్టుకో. అలా నువ్వు ధర్మం ఆచరించే వరకు ఇవాళ నన్ను వేళాపాలన చేసిన వాళ్ళు రేపు నిన్ను ప్రశంసిస్తారు కూడా, నేను సందేహం లేదు. అందుకే మా అన్నమయ్య అంటాడు, త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అన్నాడు. ఇక్కడ లోకము మెచ్చును, దేవుడు మెచ్చును అనలేదు, దేవుడు మెచ్చును, లోకం మెచ్చును అన్నాడు. ఎంత బాధ్యత పడి చూసారా? అది ఉపదేశం అంటే ఒక్కొక్కటి తెలుసుకోవాల్సింది. కానీ కృష్ణ పరమాత్మ మొత్తం అక్కడ ఎందుకున్నాడు తెలిసింది కదా. ఎందుకంటే మహాభారతం యొక్క పరమార్థం కృష్ణ వైభవ కీర్తనంలో కృష్ణుని కీర్తించడమే. మరి ధర్మాలు చెప్పారంటే ధర్మం కృష్ణుడేగా. ధర్మస్య ప్రభు రచిత, ధర్మము కృష్ణుడి శరీరం, తెలుసుకోండి ఇక్కడ. అందుకే ధర్మాన్ని కీర్తించారంటే కృష్ణుని కీర్తించారంటే, అందుకే ధర్మం గురించి చెప్తూ ఉంటేట ముందు పంచభూతాలు శాంతిస్తాయట. చూడండి అద్భుతమైన విషయం, ధర్మం గురించి చెప్తూ ఉంటే పంచభూతాలు శాంతిస్తాయి. పంచభూతాలు ఎక్కడున్నాయి చూపిస్తారు నాకు? 5 ఒక్కసారి, 5 ఇక్కడే ఉన్నాయి. పంచభూతాలు ఇక్కడ ఉన్నాయి, చుట్టూ కూడా ఉన్నాయి. చుట్టూ ఉండాలి, లోపల ఉండాలి. చుట్టూ ఉన్నవి లోపల ఉన్న బాధ పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఉన్నది కదా, అగ్ని ఉండాలి, మనం దాంట్లో ఉండకూడదు. కనుక పంచభూతాలు చుట్టూ ఉండాలి, నాలో ఉండాలి, కానీ బాధ పెట్టకూడదు. కానీ ధర్మం గురించి చెప్తూ ఉంటే మనలో పంచభూత ప్రకృతి, బయట పంచభూత ప్రకృతి శాంతిస్తుంది. మొదటిది. రెండవది, పంచభూతాలకు అధిపతి అయిన పరమాత్మ సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తాడంటే మనకు సర్వము లభిస్తాడు. ఇది దృష్టి పెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. అందుకే ధర్మం గురించి వినాలని ధర్మరాజాదులు అడుగులుగా తగతగలాడారు. అలా ధర్మరాజు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఆయన దొరికిన భాగ్యం ఏంటంటే అనేక మహర్షులు వస్తున్నారండి చిత్రం. ఈ మహర్షులు ఒక్కడు కూడా వెళ్ళి సభలో ఉన్నాడు కదా, కొలువులో ఉన్నాడు కదా, రాజ్యంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు అని చెప్పి దుర్యోధనుడితో మీటింగ్ చేసుకోలేదు. అంటే సాధారణ సభలో ఉన్నవాళ్ళు, మీటింగుల్లో ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు వీళ్ళ దగ్గర బిజీగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా అధికారం అయిపోయి ఒక్కడు పలకరించి వాడు ఉంటాడు వేరే విషయం. కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వెళుతూ ఉంటారు. కానీ చిత్రం ఏంటంటే ఒక్క మహర్షి కూడా అధికారంలో దుర్యోధనుడు దగ్గరికి వెళ్ళలేదు. మహర్షులందరూ అధికారం లేని ఈయన దగ్గరికి వచ్చారు. ఆ మాటకు వస్తే ఇంతకుముందు వెళ్ళి నీకోసం యజ్ఞం చేస్తూ నీ దగ్గర ఉంటామన్న వాళ్ళు కూడా అక్కడికే వెళ్ళారు. అంటే అర్థం ఏంటంటే అధర్మం రాజ్యమేలిన, ధర్మం అడవులు పాలైన, మేము ధర్మం పక్షాన ఉంటాం కానీ అధికారం ఉంది కదా అని అధర్మానికి భజన చేయమని చెప్పారండి. అలాంటి ఉత్తములు ఉన్నప్పుడు దేశం బాగుంటుంది. అధర్మాన్ని భజన చేస్తుంటే ఎక్కడికి ఎవడ అధికారంలోకి వస్తే వాడికి భజన ఇందులు చెందులు అని
బాగుందా? ఎంత అద్భుతం ఉపదేశించింది భారతం. ఇక్కడ మహర్షులందరూ ఎప్పుడు వస్తున్నారు ఎవరి దగ్గరికి? ధర్మరాజు దగ్గరికి. ఎందుకంటే ఇంతకాలం ఏకఛత్రాధిపత్యమైన వైభోగం అనుభవించి పరాక్రమం ఉండి ప్రతాపం ఉండి రాజులందరి చేత ప్రజలందరి చేత జేజేలు కొట్టించుకున్నవాడు ఏమీ లేని వాడు అడుగుతున్నాడు. ఎంత హ్యూమిలేషన్, ఎంత అవమానం తలుచుకుంటే ఒకసారి ఊహించుకుంటే ఆ స్థానం ఎంత బాధాకరం. పైగా పళ్ళు బిజీగా ఉంటే మనకి బాధలు తెలియవు. ఇప్పుడు తీరిగ్గా అడవులు ఉన్నాడు కనుక అడుగడుగునా కూర్చుని అవే ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయిపోయింది, ఇప్పుడు ఆకుల్లో తింటున్నాం, అప్పుడు బంగారు పడుకుల్లో తినేవాను, పైగా మాటి మాటికి ఎలాంటి వారు ఎలా అయిపోయారని చెప్పడానికి ఆవిడుంది ఒకటి. ఎందుకంటే ఆ దెప్పిపోవడం వాళ్ళు నెంబర్ వన్. అప్పటికి రెండు మూడు అయ్యి ద్రౌపది అన్నది ఇక్కడ ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారండి, అది ఇంకా బాగాకారం కర్ణాంత వదిలేస్తే ఇంకా పర్వాలేదు. మధ్య మధ్యలో అదొకటి, మధ్యలో ధర్మం ధర్మము చాదస్తం ఒకటి. ఏమిచ్చిందని మీకు ధర్మం అన్నదండి ఒకసారి ఆవిడ ఆవేశంతో అన్నది. ఏమిచ్చింది ధర్మం మీకు? అధర్మం రారాజైంది, ధర్మం అడవులు పారేయండి. ఏమిచ్చింది మీ ధర్మం? ఏం బాగుతున్నారు ధర్మం వల్ల అన్నది. ధర్మరాజు పరమ సౌమ్యుడు, అలాగే మెతకవాడు కాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ధర్మరాజు క్యారెక్టర్ ఒక్కడు చెప్పుకున్నా కాదండి, ఆయన తలచుకుంటే ఒళ్ళు పులకించిపోతుంది, హృదయం స్పందించిపోతుంది. అంత అద్భుతమైన క్యారెక్టర్. ఎంత హుందాగా మాట్లాడతాడు తెలుసా, అక్కడ అద్భుతమైన ఉపదేశిస్తాడు. ద్రౌపత్వం నువ్వు దుఃఖంతో మాట్లాడుతూ తప్పు చేస్తున్నావు, ధర్మాన్ని నిందిస్తున్నావు సుమా. ధర్మనింద ఎప్పుడు పలికిరాదు. ఇక్కడ ధర్మం ఏదో ఇస్తుందని ఇవ్వలేదని ఎవడు ధర్మాన్ని ఆచరించరు. ఆ పాటకు వస్తే మహర్షులందరూ ధర్మాన్ని ఏం చూసుకుని ఆచరిస్తున్నావు అని ఆలోచించరు. ఇక్కడ ధర్మం ఏదో ఇస్తుందని ధర్మం ఆచరించేవాడు, ధర్మంతో వ్యాపారం చేసేవాడు అవుతాడు, కానీ ధర్మనిష్ఠుడు కాడు సుమా. ఒకటి, ధర్మం ఏదో ఇస్తుందా ఇవ్వలేదా నాకు అనవసరం, ధర్మం ఆచరించడన్న స్వభావం ఉన్నాడు. ఏం అద్భుతమైన ధర్మం ఆచరించడన్న స్వభావం. అంతేగాని నేను ఇలా ధర్మం ఆచరిస్తే 10 మంది పిలిచి నాకు ధర్మరాజు అని సాలు ఒకప్పుడు ధర్మాచరణ చేయట్లేదు, మరి అప్పుడు చూడట్లేదు కదా అని అధర్మం చేయను. ధర్మం ఆచరించిన స్వభావం ఇక్కడ తెలుసుకో. ఇక్కడ ఒక మాట ఉన్నదండి, నువ్వు ఏకాంతంలో ఉన్నప్పుడు ఏం చేస్తావో అదే నీ స్వభావం ఉన్నాడు. అద్భుతమైన ఎప్పుడైనా ఆలోచించలేదు. 10 మంది మధ్యలో ఉన్నప్పుడు చాలా ధ్యానం మంత్రం తంత్రం ధర్మం అని ఏకాంతం నుండి ఏం చేస్తావు చూసుకో, అప్పుడు నువ్వేంటని స్వభావం తెలిసిపోతుంది. ఇది ఆలోచించవలసిన గొప్ప అంశం. ఈ మాట అన్నది ఎవరో కాదు, మహానుభావుడు విద్యారణ్య స్వామి చెప్తారు రహస్యం. ఏమని సైకలాజికల్ అనాలిసిస్ అండి ఇక్కడ, అద్భుతమైన విషయం. అది ఈ మాట చెప్తున్నాడు ఇక్కడ, ధర్మం ఏదో ఇస్తుందని ధర్మాచరణ చేయలేదు సమా, ధర్మం ఆచరించడం నా స్వభావం అంటూ స్వభావం హి మన కృష్ణే ధర్మే కృష్ణే అని సంబోధించాడు. కృష్ణే అంటే ఓ కృష్ణ అనగా ద్రౌపది. ధర్మే స్వభావం, ధర్మం ఎందు ఉండుట నా స్వభావం. ఇందులో మరొక అందం ఉంది, కృష్ణే అంటే ఏ కృష్ణ అని స్త్రీలింగ సంబోధన. అది పుంలింగంలో కృష్ణే అంటే కృష్ణుని ఎందు అంటారు. ఇక్కడ కృష్ణుని ఎందు మనస్సు ఉన్న స్వభావం అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. నాది చమత్కారం అనుకున్న మొత్తం భాషలో ఉన్న అందం. ఇక్కడ ధర్మాచరణ చేయడం నా స్వభావం. అంతేగా ధర్మం ఏదో ఇస్తుందని ఇవ్వదని చూసుకునేవాడిని ధర్మ వాణిజ్యక, వాడిని ధర్మ వ్యాపారి అంటారు. ఇక్కడ వాడు జఘన్య పురుషాధమ, వాడి నీచుడు పురుషాధముడు. ఇది ఒక ఉపదేశం అండి, అద్భుతంగా చెప్తున్నాడు. ఇలా భావించి ఉన్నాడు. అప్పుడు ద్రౌపది లంపలు వేసుకుని ఉత్తమరాలు కూడా కేవలం దెప్పిపొడి చుట్టుకే నేను ఉన్నది అని కాకుండా వెంటనే గ్రహించి ఒక మాట అన్నది ఆవిడ, నేను నాకు భోగాలు పోయాయని నేను అనట్లేదు. మీరు ఇంత మహానుభావులుగా మిమ్మల్ని చూసి పతి ఇంత కష్టపడుతున్నాడే అని బాధతో అన్నాను. అంతేగాని ధర్మం పట్ల నాకు గౌరవం ఉన్నది, దైవం పట్ల నాకు విశ్వాసం ఉన్నది. ఏమైనా దుఃఖంతోనైనా ధర్మాన్ని సందేహించరాదు, ఆ దోషం చేసినందుకు నన్ను మన్నించండి అంటుంది. ఏమి వ్యక్తిత్వాలండి ఒక్కొక్కటి కూడా. ఇలా ఉంటూ ఉంటే ఒక రోజున ఒక మహర్షి ధర్మరాజు వద్దకు వచ్చాడు. అప్పటికి అర్జునుడు స్వర్గలోకం ఉన్నాడు, సహాయపడుతుంది. ఎక్కడికి వెళ్ళాడు తెలియదు వీళ్ళకి, ఇదిగో బాధ. అసలే అన్ని విడిచిపెట్టి వచ్చిన బాధకు తోడు తపస్సుగా వెళ్ళిపోయిన అర్జునుడు జాడ కలిగించాడు. బహుకాలం అయిపోయింది, దుఃఖితుడై ఉన్నాడు. ఆ సమయంలో ఒక మహర్షి వచ్చాడు అతనికి. ఆయన పేరు బృహదశ్వరుడు. ఇందులో మహాభారతం ఋషుల పేర్లు అని రాస్తే ఆ పేర్లు అన్నీ కలిపి పుస్తకం అవుతుంది. పేర్లు అంతమంది మహర్షుల పేర్లు ఉన్నాయండి ఇక్కడ. అలాంటి పనులు పెట్టుకోండి, మంచి కాలక్షేపం. రామాయణంలో మహర్షులు, భారతంలో మహర్షులు, ఆ పేర్లు అంటే పాపాలు పోతాయి.
ఇప్పుడు మహర్షి పేరు ఎవరు? బృహదశ్వరుడు. ఈ బృహదశ్వరుడు వచ్చినప్పుడు ధర్మరాజు వాళ్ళు దుఃఖిస్తుంటారు. ఆ సమయానికి ఒకరినొకరు చెప్పుకుంటూ, ఎవరు భీముడు అక్కడే ఉన్నాడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, దౌమ్యులు వారు, పురోహితులు వారు ఉన్నారు, వారితో కూర్చుని ఏమిటో ఇలాంటి పరిస్థితి దాపురించింది. మధ్యమంతుడు ఎంత అనుకున్నానండి, మానవ స్వభావం ఉన్నదే, అవి దుఃఖం కలిగిస్తుంటాయి. అందుకే మధ్యమంతుడు ఎప్పటికప్పుడు ధర్మబోధ అవసరం మనకి, ఎప్పటికప్పుడు ధర్మబోధ అవసరం. ఇవాళ వినగానే రేపటి నుంచి బాగుంటామని అనిపిస్తుంది మనకి. ఆ రేపటి నుంచి అనేది గోడ మీద రాస్తాం, అదే వచ్చింది బాధ. ఎప్పుడు అడిగినా రేపటి నుంచి అన్నారు కదా అని చెప్తూ ఉంటారు, వచ్చింది బాధ. ఎప్పుడు మొదలవదు అది, ఎప్పటికప్పుడు హెచ్చరించే వాళ్ళు ఉండాలండి ధర్మాన్ని అంతా చెప్తుంది. లేకపోతే మనకు తోచిందే ధర్మం అనుకుంటాం, మనం అనుకున్నదే ధర్మం అనుకుంటాం, అదొకటి ప్రమాదం ఉంది. కనుక హెచ్చరించే వాళ్ళు ఉండాలి. అందుకే భగవంతుడు నమ్ముకుంటే హెచ్చరించే వాళ్ళని ఆయనే పంపుతూ ఉంటాడు. అది కృష్ణుడిని నమ్ముకున్న పాండవుడికి ధర్మం నుంచి బెసగకుండా ఎప్పటికప్పుడు మహాత్ములు మహర్షులు వస్తున్నారు. సత్సంగం దొరికిందంటేనే ఈశ్వరానుగ్రహం ఉందని అర్థం. ఈశ్వరుడు ఎవరిని తన దగ్గరకు చేరదీయ దలుచుకున్నాడో వాడికి సత్సంగాన్ని అనుగ్రహిస్తాడు. సత్సంగం అంటే ఇదే. అందుకే సత్సంగం అని ఆదివారం 4 నుంచి 5 వరకు అందరూ బయలు చేసేదము, అది కాదు. సత్సంగం అంటే సత్తుతో సంగం, సత్సంగం సత్, సద్విషయముతో సంగం, సద్విషయముతో సంగం. సత్పురుషులు ఒక వేరొక జాతి లేదు, వాళ్ళకు యూనిఫారం లేదు, బ్యాడ్జ్ లేదు, తెలుసుకుంటాడు. సత్తుతో సంగము అది ఎవడిస్తాడో సత్పురుషుడు. అలాంటి మహర్షి వచ్చాడు. వచ్చినప్పుడు మాట్లాడుతూ మహానుభావ వెంటనే కళ్ళని తుడుచుకుని ఎన్ని దుఃఖాలన్నా పెర్సనల్ బయట చెప్పకూడదు. కానీ వచ్చిన పాత్ర ఏం చెప్పంటా అనకుండా ఆ నచ్చురుడు మాత్రం అగ్యపాద్యాచమరాలు వచ్చి నమస్కారం చేసి బృహదశ్వరుడు ముందు కూర్చుని, స్వామి నీ దైవాళ్ళు అంతా బాగుంది కానీ వెళ్ళిన అర్జునుడు ఇప్పటి వరకు రాలేదు, ఎక్కడున్నాడో తెలియట్లేదు, మనసులో ఏదో బాధ కలుగుతుంది. ఎంత వివేకం ఉన్నప్పటికీ కూడా ఇదో దుఃఖం వస్తుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది గతంలో ఎందరు లేరు మహానుభావులు, నాకు వచ్చిన కష్టాలు ఎవరికి వచ్చి ఉండవు కదా, జాగ్రత్తగా ఉన్నారు కదా. మనం అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, సృష్టిలో ఇంతమంది సుఖంగా ఉన్నారు, నేనే ఎందుకు కష్టపడ్డాను, ఇప్పుడు బాధ వాళ్ళు సుఖంగా ఉన్నారనా ఇప్పుడు కష్టపడుతున్నారా, అది అదేమవుతా అప్పు అర్థం కాదు కొంతమందికి. ఈ మధ్య చాలా లాస్ అయ్యారంటే అక్కడ ఒక ఆయన కూడా అలాగే లాస్ అయ్యారంటే అయితే పర్వాలేదు, అదేమిటో వాళ్ళకి కూడా జరిగిపోతే వీడికి సంతృప్తి, ఇదొక మానవ స్వభావం ఏమిటో. ఇవన్నీ బాధాకరమైన అంశమైనది, బయటపడుతుంటే ఒక్కొక్కటి కష్టకాలంలోనే అసలు రంగు బయటపడుతుంటాను అంటారు ఇక్కడ. అందుకే అంటున్నాడు నా అలా కష్టపడటం వల్ల చూడు ఇంత రాజ్యం సంపాదించి, పది పరాక్రమంతో ధర్మముతో ఎంత సంపాదించి ఎన్ని బాధలు పెట్టాడు దుర్యోధనుడు. మాదంటూ ఏమీ మిగచ్చలేదు, అన్నీ మా పరాక్రమంతోనే వీటితో మళ్ళీ మేము సంపాదించుకోగలిగాం. సంపాదించుకుని భూలోకంలో రాజులందరూ ఒక పరాక్రాంతుడై రాజసీయాగం చేసి ఏకఛత్రాధిపత్యం వహించిన వాడిని అన్నీ పోగొట్టుకున్నాను. బహుశా ఇన్ని కష్టాలు పడ్డవాళ్ళు ఎవరు ఉంటుంటారు కదా అన్నాడు మహర్షి. ఒక్కసారి చూశాడు మహర్షి, ఏమనుకుంటున్నావు అసలు నీకు కష్టమే ఉండే ఇక చుట్టూ అన్నదమ్ములన్నీ అమర్చి పెడుతున్నారు, ఆవిడేమో అక్షయ పాత్ర పట్టుకుని వచ్చిన వాళ్ళందరూ భోజనం పెట్టి తర్వాత మిగిలింది తింటూ ఉన్నారు, ఏం లోటైంది చెప్పు. ఇంతకంటే కష్టపడ్డ మహానుభావులు చాలా మంది ఉన్నారు తెలుసుకో. అయితే వాళ్ళు కష్టపడ్డారు కానీ గొప్ప వాళ్ళని చెప్పట్లేదు, కష్టంలో కూడా తలతలలాడుతూ ధర్మంతో మెరిసిపోయారని తెలుసుకుంటున్నారు. అలాంటి వారి చరిత్ర మీకు చెప్తున్నారు విను, అది విన్న మాత్రము చేతనే మనోదుఃఖాలు పోతాయి, దానికి అంత ప్రభావ శక్తి ఉన్నది సినిమా. దాని పుణ్యశ్లోక దాథ అంటారు బాగా, పుణ్యశ్లోకుడు యొక్క చరిత్ర నీకు చెప్పబోతున్నాను. పైగా ఇప్పుడు ద్వాపర యుగం అంతం కాబోతోంది, రానున్నది కలియుగం. ఈ కలిదోషాలు అన్నీ ఇన్ని కావు, ఇలాంటి భయంకరమైన కలిదోషాలు పోగొట్టగలిగే శక్తి. అంటే కలిదోషాలు ఉంటాయి, లోపల ఉంటాయి బయట ఉంటాయి. అవునండి, నా చుట్టూ కలిదోషం ఉంది, మరి తమరులో అక్కడ కూడా ఉంది, అది గుర్తించకపోవడం కలిదోషం. ఈ కలిదోషాల ప్రభావం పోకుండా ఉండాలి అంటే ఒక గొప్ప కథ ఉన్నదిలే, నీకు ఇంచుమించు అలాంటిది ఇప్పుడు ఏర్పడుతుంది. సరస్వతికి నీ మీద నీకు జాలి, ఇది చాలా బాధాకరమైన అంశం. ఎంతకంటే డక్కా ముక్కీలు తిన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ, డక్కా ముక్కీలు తిన్న ఫెయిల్యూర్ కేసెస్ అని చెప్తాను అనుకోవచ్చు. అన్ని కష్టాలు వచ్చిన ధర్మంలో ఎలా నిలబడ్డారని చెప్తాను, ఆ చరిత్ర బట్టే ధన్యులైపోతారే ఎవరైనా. అలాంటి పవిత్రమైన చరిత్ర, పుణ్యశ్లోకుని చరిత్ర, అది నిన్న మొన్నటి కథ కాదు, ఏనాటి కథో అది చెప్తున్నాను విను అంటున్నాడు బృహదశ్వరుడు. వినడానికి సిద్ధపడ్డాడు ధర్మరాజు. ధర్మరాజుతో పాటు అక్కడ ఉన్న వారు అందరూ కూడాను అటువంటి దివ్యగా దేవుడు. రేపు తెలుసుకుందాం.